ప్రకటన గ్రంథం 22:7 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు ఇక్కడ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను నేను యేసు ప్రభుని నా రక్షకునిగా అంగీకరించకముందు నా బాల్యములో ప్రభు ఒక అద్భుతం చేశాడు అయినా తర్వాత నేను ప్రభుని విడిచి నాకు నచ్చిన జీవితాన్ని జీవించాను నాకు నచ్చిన భక్తి చేశాను ఆ సమయంలో ఎవరైనా వచ్చి ఈ మాట చెప్పినప్పుడు యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడు అని ఏదైనా వీధిలో కూటం పెట్టి చెప్పినప్పుడు కూటం అయిపోయిన తర్వాత పని కట్టుకుని అక్కడికి వెళ్ళి నేను వాళ్ళని ఏడిపించేవాడిని ఎన్ని రోజులు పడుతుంది మీ దేవుడికి రావడానికి ఏమన్నాడు ఇదిగో నేను వస్తున్నాను అన్నాడా ఇదిగో నేను త్వరగా వస్తున్నాను త్వరగా వస్తున్నానంటే 10 నిమిషాల్లో రావాలి గంటలో రావాలి పోనీ బాగా దూరం అంటే పూట ఒక రోజో పడితే దానికి ఒక అందం ఉంది నా చిన్నప్పటి నుంచి త్వరగా వస్తున్నాడు అని చెప్తారంటే మీరు అసలు వినేవాళ్ళు వీళ్ళకేదో తలకాయలు లేవనుకోండి మరి మైకులు పెట్టి మీరు చెప్తున్నారు మరి మాకు తలకాయలు ఉన్నాయి కదా మరి మాకేంటి సమాధానం అని ఏడిపించేవాడిని ఊరికినే నాకేదో ఎప్పుడు వస్తాడో తెలుసుకోవాలని కాదు నా క్రైస్తవులంటే వాళ్ళ మీద ఉన్న చిరాకు వాళ్ళ మీద ఉన్న అసహ్యం వాళ్ళు దాచుకుంటారని అబద్ధాలు చెప్తారని మోసగిస్తారని ఏదో ఇంకా బాగా మనిషి హృదయంలో పుట్టడం ఆలోచనలు పుట్టడానికి ఇంకా దానికి ఏం కారణాలు ఏముండాలి ఆ అసహ్యంతో వాళ్ళని ఏడిపించడానికి ఇదిగో నేను త్వరగా వస్తున్నాననే మాట చెప్తే చాలు వాళ్ళని పట్టుకుని నేను పీకు తినేసేవాడిని త్వరగా అంటే మీ భాషలో ఏంటి బైబిల్ భాషలో ఎంతకాలం అని ఏడిపించేవాడిని నిజమే ఆ తర్వాత ప్రభు నన్ను దర్శించిన తర్వాత నేను పేతృపత్రిక చదువుతుంటే నా కోసం అక్కడ రాయబడింది ఏమనంటే అంచెదినమున అపహాసకులు అపహసించుచూ వచ్చి త్వరగా వస్తాడన్న మీ దేవుడు ఇంకా రాలేదే అని ఏడిపిస్తారని చదవగానే నా గురించి బైబిల్లో ఉందనిపించింది నా లాంటి వాళ్ళు ఉంటారని దేవుడు ముందే రాశాడు దేవుని జ్ఞానం మనిషి యొక్క మహాజ్ఞానం కన్నా గొప్పది అందులో సందేహం లేదు మనిషి ఏదో సాధించి ఏదో కనిపెట్టి ఏదో చేసి తాను ఎంతో గొప్పగా ఎదిగిపోయాను అనుకుంటాడు కానీ దేవుడు వాటన్నిటికన్నా గొప్పవాడు స్తోత్రం చెప్దామా హల్లెలూయా అయితే త్వరగా వస్తానని చెప్పిన యేసుక్రీస్తు ఇంకా ఎందుకు రాలేదు త్వరగా అంటే అసలు ఆయన ఉద్దేశం ఏంటి ఎందుకు ఆయన ఆ మాట చెప్పాడు ఈ 2 రోజులు ఈరోజు రేపు మనం దీనికోసం మాట్లాడుకుందాం యేసుక్రీస్తు రాకడా అనేది అది ఒక చిన్నగా మాట్లాడుకుంటే అయిపోయే సంగతి కాదు మనకున్న సమయం కొద్దీ నేను కూడా పాస్టర్ గారిని అడిగిన కొంచెం త్వరగా ఇవ్వండి నేను కొంచెం లేటుగా క్లోజ్ చేస్తాను 2 రోజులు కూడా ఈ విషయాన్ని పంచుకోవడానికి అవకాశం ఉంటుందని రిక్వెస్ట్ చేశాను ఆయన నాకు త్వరగా ఇచ్చారు వదలడం మాత్రం నా చేతిలో ఉంది అయ్యగారు ప్రభు రాకడ ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నట్టు ప్రభు మొదటి రాకడ రాకముందు చాలామంది ఎదురు చూశారు యేసుక్రీస్తు రాకడ అనే సంగతి గురించి మనం కొంచెం లోతుగా వెళ్ళాలంటే యేసుక్రీస్తు భూమి మీదకి శరీరధారిగా రాకముందు ఇంచుమించు 3000 సంవత్సరాల ముందే క్రీస్తు అనే ఒక వ్యక్తి వస్తాడని దేవుడు ముందుగానే కొందరికి తెలియచేశాడు నేను భూమి మీదకి వస్తాను అని దేవుడు ఆయన భూమి మీదకి రావడానికి 3000 సంవత్సరాల ముందు తెలియజేస్తే ఆ రోజు నుంచి దేవుణ్ణి కోరుకున్న ప్రజలు దేవుడు కోరుకున్న ప్రజలు ఆ యేసు అనేవాడు రావాలని ఎదురు చూడటం మొదలుపెట్టారు ఈ పక్క వాళ్ళకి ఆ పక్క వాళ్ళకి దేవుడు వస్తాడట మన మధ్య నివాసం చేస్తాడట అని చెప్పుకున్నారు ఆ తర్వాత మోషే అనే ఆయన వచ్చాడు ఆయన యేసుక్రీస్తు వస్తాడని చెప్పాడు అప్పుడు మోషేతో దేవుడు చెప్పాడు నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను మీతో నడుస్తాను అని చెప్తే మోషే రాశాడు దేవుడు వస్తాడని చెప్పాడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఎప్పుడు వస్తాడు మనమంతా ఎలా ఎదురు చూస్తున్నామో యేసుక్రీస్తు కోసం ఈ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులంతా ప్రభు రాకడ కోసం ఎలా ఎదురు చూస్తున్నారో ఎలా ప్రకటిస్తున్నారో అప్పటి నుంచే ఈ విమోచకుని గురించి కనిపెట్టుకునుట ప్రారంభమైంది కానీ ఆయన రాలా సంవత్సరాలు గడిచిపోయి ఒక్కొక్క ప్రవక్త వస్తున్నాడు ఆయన కన్యకకు పుడతారని ఒకరు యోధాగోత్రంలో జన్మిస్తాడని ఒకరు చెప్తూ ఉంటే కన్యకకు పుడతాడు అనగానే వివాహం కాకముందు ఏ స్త్రీ అన్నా గర్భవతి అవుతుందా కన్యక గర్భవతి అవుతుందని రాయబడింది కదా అలా రాయబడితే ఆమె గర్భాన దేవుడు పుడతాడని వారు అంతా ఎదురు చూసేవారు ఎంతకాలం ఎదురు చూసినా అది దాటిపోతుంది
ఆ తరువాత సుమారు క్రీస్తు పుట్టడానికి 600 సంవత్సరాల ముందు దానియేలు అనే ఒక ఆయన ప్రవక్తగా ఉన్నాడు. ఆయనతో దేవుడు మాట్లాడాడు. ఆ దానియేలు అనే ఆయన నెబుకద్నెజరు అనే రాజు దగ్గర పనిచేసేవాడు. నెబుకద్నెజరు గురించి చదువుకున్న చాలా మందికి తెలుస్తుంది. ప్రపంచ వింతలో ఏడింటిలో హ్యాంగింగ్ గార్డెన్స్ అని ఉంటాయి. బబులోన్లో బాబిలోనియాలో ఉంటాయి హ్యాంగింగ్ గార్డెన్స్. ఇవి ప్రపంచ వింతల్లో ఒకటి. మొన్న సెలెక్ట్ అవ్వలేదు కానీ దాని ముందు 7 అది ఒకటగా ఉండేది. వాటిని కట్టిన వాడు నెబుకద్నెజరు. అతని గురించి బైబిల్లో రాయబడింది. మన టెక్స్ట్ బుక్స్లో కూడా నెబుకద్నెజరు అనే ఒక ఆయన ఉండేవాడు. మన 10th ఇంగ్లీష్ వర్క్ బుక్లో ఉండేది. మరి ఇప్పుడు సిలబస్ ఏమైందో నాకు తెలియదు. అందులో ఒక ఆయన పశువు వలె మారిపోతాడు. కొన్ని సంవత్సరాల పాటు కొమ్ములు వస్తాయి. ఆ తర్వాత అతను మళ్ళీ మనిషిగా మారిపోతాడనే ఒక కథ ఉండేది నెబుకద్నెజరు గురించి. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఈ నెబుకద్నెజరు అనే రాజు గురించి పూర్తిగా బైబిల్లో కనబడుతుంది. ఈ నెబుకద్నెజరు అనే రాజుకి ఒక కళ వస్తుంది. ఆ కళ అర్థం కోసం దానియేలు అనే తన ఆస్థాన ప్రధాని దగ్గరికి అతను వెళ్ళి దీని సంగతి ఏంటి అని అడుగుతాడు. అప్పుడు దాని గురించి వివరణ జరుగుతుంది. ఒకసారి దానియేలు గ్రంథంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. అక్కడ ఆ నెబుకద్నెజరు అనే ఆయనకి కళలో ఒక పెద్ద విగ్రహం కనబడిందట. పెద్ద ప్రతిమ. 32వ వచనం. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారము, రొమ్ము భుజములు వెండి, దాని ఉదరము తొడలు ఇత్తడి, దాని మోకాళ్ళు ఇనుము, దాని పాదాల్లో ఒక భాగం ఇనుము, ఒక భాగం మట్టి. ఇలాంటి బొమ్మ కనిపించినప్పుడు మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ప్రతిమ యొక్క పాదాల మీద పడి దాన్ని తుత్తినీలుగా విరగొట్టింది. ఇంకా ముందుకు వెళితే చూడండి, ప్రతిమను విరగొట్టిన చిన్న రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను. ఇది ఆయనకు వచ్చిన కళ. ఆ కళ భావం కోసం దానియేలు అనే ఆయన ప్రార్థిస్తాడు. ప్రభువా, నీవు మానవులకు ఏం చెప్పడానికి ఈ కళనిచ్చావు, మనుషులకు ఏం బోధించడానికి ఈ కళనిచ్చావు. అందరూ జాగ్రత్తగా వినండి. బైబిల్ మీద చాలామందికి ఒకవేళ చెడ్డ అభిప్రాయం కనుక ఉంటే దీన్ని జాగ్రత్తగా వినండి. మంచి అభిప్రాయం ఉంటే ఇంకా జాగ్రత్తగా వినండి. ఆయనకి కళ వచ్చింది. ఓ ప్రతిమ ఉంది, తల బంగారం అంట, రొమ్ము భుజాలు వెండట, దాని నడుము తొడలు ఇత్తడట, దాని మోకాళ్ళు ఇనుము, ఒక పాదాల్లో కొంత భాగం మట్టి కొంత భాగం ఇనుము ఉన్నాయట. అప్పుడు ఒక చిన్న రాయి చేతి సహాయం తీయకుండా, అంటే ఎవ్వరి ప్రమేయం లేకుండా, ఆ రాయి ఎక్కడి నుంచో వచ్చి ఆ బొమ్మను పడగొట్టింది. ఆ చిన్న రాయి సర్వభూతలమంతా వ్యాపించింది. ఇది అతనికి వచ్చిన కళ. దాని అర్థాన్ని దేవుణ్ణి అడిగితే, దేవుడు దానియేలుకు బయలుపరిస్తే అతడు ఏం చెప్పాడంటే, రాజా, ఆ శిరస్సు ఉందే అది నీ పరిపాలన. నీవు చనిపోయిన తర్వాత నీ పరిపాలన పోయి మరొక సామ్రాజ్యం వస్తుంది, అది నీకంటే బలహీనమైంది, అందుకే వెండిని చూపించాడు. జాగ్రత్తగా నండి. ఆ తర్వాత దాని పరిపాలన అనంతరం లోక రాజ్యాలన్నిటినీ జయించగలిగిన మరొక సామ్రాజ్యం వస్తుంది, అది చాలా గట్టిది, అందుకే ఎత్తడి అన్నాడు. ఆ సామ్రాజ్యం కూడా అయిపోయిన తర్వాత ఇనుము లాంటి సామ్రాజ్యం ఒకటి వస్తుందట, అది చాలా కఠినమైనది, ఇనుము కఠినమైనది, దాని పాదాలు కొంచెం మట్టి కొంచెం ఇనుము ఉన్నాయట. మట్టి ఇనుము ఎలా కలవవో, ఎలా ఉడిపితే ఊడిపోతుంది అంటుకో, ఎలా కలవవో అలాగా ఆ రాజ్యం ప్రజల మధ్యన పొసగదట. ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలు ఉంటాయట. ఆ 4వ సామ్రాజ్యం వచ్చినప్పుడు చేతి సహాయం లేకుండా రాయి అని రాయబడింది కదా, అనగా మానవ ప్రమేయము లేకుండా దేవుడు భూమి మీదకి వస్తాడు. అతడు ఒక రాజ్యమును చిన్నగా స్థాపిస్తాడు, అది భూమంతా వ్యాపిస్తుంది అని చెప్పాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు చెప్పాడు క్రీస్తు ఈ లోకానికి వస్తాడు అని. ఎప్పుడు వస్తాడో జనాలు ఆలోచించకుండా వస్తాడు వస్తాడు వస్తాడని ఎదురు చూశారు. వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడని పక్క వాళ్ళకి చెప్పారు. కానీ దేవుడు స్థిరమైన సూచనలు ఇచ్చాడు. నెబుకద్నెజరు పాలన తర్వాత, బబులోను పాలన తర్వాత మరొక సామ్రాజ్యం రావాలి, ఆ పాలన తర్వాత ప్రపంచాన్ని వెళ్ళిన సామ్రాజ్యం రావాలి, ఆ తర్వాత కఠినమైన సామ్రాజ్యం రావాలి, ఆ సామ్రాజ్య కాలంలో దేవుడు భూమి మీదకి వస్తాడు. ఇది దేవుడు చెప్పిన మాట.
దాన్ని పట్టుకోలేనప్పుడు ఎప్పుడు వస్తాడో తెలియక ఎదురు చూసేవాళ్ళు కొందరు, రాకపోతే నిరుత్సాహపడేవారు కొందరు, ఎందుకు రాలేదని అపహసించేవారు కొందరు తయారవుతారు. సరే, ఏదో జరిగింది, నెబుకద్నెజర్ ముసలివాడైపోయాడు, చచ్చిపోయాడు. అప్పుడు మాదీయ పారసీక సామ్రాజ్యం అనేది వచ్చింది, దీనికన్నా చిన్నది. వాళ్ళు దాడి చేసి నెబుకద్నెజర్ వంశంలో వాడిని చంపేసి వీళ్ళు రాజయ్యారు. దేవుడు చెప్పిన రెండో స్టెప్ వచ్చింది. కొంతకాలానికి ఈ కథ దీని యొక్క భావం చెప్పిన ఆయన చనిపోయాడు. 200 సంవత్సరాలు సుమారు మాదీయ పారసీ సామ్రాజ్యం జరిగింది. ఆ తర్వాత ఏమి రావాలి? ప్రపంచాన్నంతటినీ ఏలే సామ్రాజ్యం రావాలట. ఇంచుమించు క్రీస్తు పూర్వం 300 మీరందరూ వినుంటారు, గ్రీకు వీరుడు అలెగ్జాండర్ కోసం. దేవుడు అలెగ్జాండర్ రావడానికి 300 సంవత్సరాల ముందు ఇదే దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడుతుంది. 10:21 గ్రేకీయుల రాజు వచ్చును, ప్రపంచాన్నంతటిని పరిపాలించే సామ్రాజ్యం వస్తుందన్నాడు. ఆ రాజు గ్రీకు సామ్రాజ్యానికి సంబంధించిన వాడని స్తోత్రం చెప్దామా? జరిగిందా లేదా? గ్రీకు అనే సామ్రాజ్యం రాకముందు, అది పుట్టకముందు దేవుడు చెప్పాడు ప్రపంచాన్ని ఏలేది వస్తుందని. వచ్చింది. అది 160 సంవత్సరాలు ప్రపంచాన్ని ఏలింది. ఆ తర్వాత అది కూడా పోయింది. దాని తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. వీళ్ళు అత్యంత కఠినులు. చరిత్ర చూస్తే మనుషులను అత్యంత ఘోరంగా శిక్షించి అత్యంత దారుణంగా పిండి వేసిన సామ్రాజ్యం ఏది అంటే రోమా సామ్రాజ్యం అని చెప్తారు. అలాంటిది వస్తుందని దేవుడు చెప్పాడు ముందు. ఎందుకంటే దేవునికి ఒక పేరు ఉంది, ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండేవాడు. గట్టిగా స్తోత్రం చెప్తాడు. దేవుడు అనేవాడు నిన్నొకటే తెలిసినోడు కాకూడదు, ఈరోజు ఒకదాని గురించే తెలిసినోడు కాకూడదు, భవిష్యత్ అంతటిని ఎరిగిన వాడు అవ్వాలి. నేను నమ్ముకున్న దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎరిగిన వాడు. హల్లెలూయా. నిజంగానే ఇనుము వంటి కఠినమైన సామ్రాజ్యం వచ్చింది. ప్రజలకు అది నచ్చలేదు. అస్తమాను రోమిల మీద తిరుగుబాటు చేయడం, వాళ్ళని చేయడం, తొక్కేయడం, చంపేయడం. ఇక్కడ మన ప్రవచనం ఏమని ఉంది కళలో? దానియేలు ఏం చెప్పాడు దాని గురించి? ఆ రాజుల కాలములో చేతి సహాయము తీయబడని రాయి రావాలి. చేతి సహాయము చేయకుండా రావుట వచ్చుట అనగా మానవ ప్రయత్నం లేకుండా రావడం, విసరకుండా వచ్చింది. మరియా అనే ఒక కన్యకుంది, పెళ్లి నిశ్చయమైంది, ఇంకా పెళ్ళవలేదు. మానవ ప్రయత్నం లేకుండా చిన్న రాయ యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకానికి వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్తాం. దేవుడు చెప్పాడు మానవ ప్రయత్నం లేకుండా వస్తాడు ఆయన. మానవ ప్రయత్నం లేకుండానే ప్రభు ఆమె గర్భంలోనికి ప్రవేశించి ఆయన 9 నెలలు ఎదిగి బయటకు వచ్చాడు మానవ మాతృడిగా. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆయన అందుకనే క్రీస్తుని బండాన్ని ఎందుకు పిలుస్తారో తెలుసా? సాక్ష్యం ఉంది ఇక్కడ. చేతి సహాయం లేకుండా రాయి వస్తుంది, రాయి అనగా బండ. అందుకే క్రొత్త నిబంధనలు అనేక సార్లు యేసుక్రీస్తుని బండ, ఆ బండ క్రీస్తే అని రాయబడింది. మంచిది. ఇంకో మాట రాయబడింది అక్కడ ఏమనంటే, ఆ చిన్న రాయి చిన్నగా ప్రారంభమై సర్వభూతలమంతా వ్యాపించును. ఎక్కడో భూమికి మధ్య భాగంలో యెరూషలేము అనే ఒక ప్రాంతంలో చిన్నగా ప్రారంభమైన ఆయన సువార్త రాజ్యము ఈ మూలకి, ఏ మూలకి, భూమి మీద ఉన్న అన్ని దేశాలకి వ్యాపించింది. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఇది దేవుని మాట, దేవుడు చెప్పాడు ఇది. అందుకే చాలామంది దీన్ని అణిచేయాలని, చంపేయాలని, కాల్చేయాలని ప్రయత్నించిన అది ఎందుకు భూతలం అంతా వ్యాపించింది అంటే, మానవ జాతిని సృష్టించిన దేవుడు కోరుకున్నాడు ఆయనను అందరూ తెలుసుకోవాలని. నేనే నిన్ను సృష్టించిన వాడని, నేనే సమస్తము ఎరిగిన వాడని అని నువ్వు నేను తెలుసుకోవాలని. అక్కడి నుంచి ఆయన రాజ్యం ప్రయాణం చేసి మన ఇళ్లలోకి వచ్చింది. మనం ఎంత ధన్యులమండి. హల్లెలూయా. ఈరోజు ఈ పట్టణంలో ప్రకటించబడుతున్నాడు ఆయన. మనల్ని సృజించిన దేవుడు ఎప్పుడు వస్తాడో చెప్పబడింది. నిజంగా ఆ రాజుల కాలంలో వచ్చాడు. వచ్చిన ఆయన సువార్త ప్రకటించి మానవుడు ఎలా జీవించాలో మనుషులందరికీ నేర్పించి ఆయన వెళ్ళిపోతూ నేను మరలా వస్తాను అన్నాడు. అక్కడే వచ్చింది చిక్కు. ముందెప్పుడో నేను వస్తానని చెప్పాడు. జనాలు 3000 సంవత్సరాలు ఎదురు చూశారు, వచ్చాడు. మరలా వెళ్ళిపోతూ నేను మళ్ళీ వస్తాను అన్నాడు. ఈలోపు పక్కనున్న శిష్యులు ఊరుకోరు కదా, వాళ్ళు, ప్రభువా నీవెప్పుడు వస్తావు, నీ రాకడకు సూచనలేమి అంటే ఆయన కొన్ని సూచనలు చెప్పాడు. భూమి మీద ఇవన్నీ జరగబోతున్నాయి,
ముందు చెప్పాడుగా ఏ రాజ్యాలు వస్తాయో, వచ్చాయి. ఈయన వచ్చాడు. మరలా రెండోసారి వచ్చే ముందు ఏమేమి జరుగుతాయో అడిగితే భూమి మీద ఏమేమి జరుగుతాయో అని చెప్పాడు. ఇవన్నీ జరిగినప్పుడు ఆకాశం వైపు చూడు, నేను మేఘారూఢుడినై వస్తాను. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తాం. ఆయన చెప్పినవన్నీ జరగనే జరిగే వరకు ఆయన రాడు. అది సంగతి. ఆయన చెప్పినవన్నీ జరిగిన తర్వాత ఆగడు. ఆయన ఏం చెప్పాడు? ఈ సంగతులన్నీ జరుగుతాయి, అప్పుడు ఇదిగో నేను త్వరగా వస్తా. హల్లెలూయా. ప్రభు త్వరగా ఎప్పుడు వస్తాడో తెలుసా? ఆయన చెప్పినవన్నీ జరగగానే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయడు, త్వరగా వస్తాడు. ఆయన చెప్పినవి జరగకుండా మాత్రం నువ్వు ఎన్నిసార్లు మరణాత మరణాత అని పిలిచినా, మరణాంత అంటే ప్రభు రమ్ము, ఎన్నిసార్లు పిలిచినా ఆయన రాడు. ఈరోజు రాత్రి రేపు మన ప్రయత్నం, మన ప్రయోగాలు, మన ప్రయాస ఏంటంటే ఆయన చెప్పిన సూచనలన్నీ జరిగినాయా లేదా? జరగలేదనుకో అసలు ఇలాంటి మీటింగ్లకు అస్తమానం వచ్చేసి ప్రార్థన చేసేసుకుని ఉపవాసాలు ఉండి కష్టపడాల్సిన పని లేదు. ఇంకా టైం ఉంది కాబట్టి పడుకుని ఎప్పుడో లెగుద్దాం. ఒకవేళ కనుక ఆయన చెప్పినవన్నీ జరిగిపోతున్నాయనుకో మనమందరూ సిద్ధపడి ప్రభు కొరకు ఎదురు చూద్దాం. హల్లెలూయా. ఇది ఈ రెండు రోజులు మనం చేయాల్సిన పని. ఎందుకంటే ప్రభు ఆయన రెండోసారి వచ్చే దాని గురించి రెండు మాటలు చెప్పాడు. ఏమనంటే, ఆ దినము మీకు ఉరి వచ్చినట్లు రాకుండా చూసుకోండి. రెండో మాట, ఆ దినము మీ తలలు పైకెత్తుకోండి, మీ విడుదల సమీపమైంది అంటాడు. హల్లెలూయా. ఆయన రెండోసారి వచ్చుట చాలామందికి ఉరిలాగుంటుందంట. అయిపోయింది జీవితం, నాశనం అయిపోతుందట. కొంతమందికి మాత్రం విడుదలలాగా ఉంటుందట. రెండో రోజు చివరికి యేసు ప్రభు కనుక వస్తే అది నీకు ఉరా లేదా విడుదల, దాన్ని నువ్వు నిర్ణయించుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి. నీకు ఉరా లేక విడుదల. చాలామంది రాకడ పండుగలు అని పెడుతున్నారు. రాకడ పండగ కాదు అందరికీ, కొంతమందికి మాత్రమే విడుదల అది, మిగిలిన వాళ్ళందరికీ ఉరి. అందులో క్రైస్తవులు ఉండొచ్చు, క్రైస్తవులేతరు క్రైస్తవేతరులు ఉండొచ్చు. మనలో యేసుక్రీస్తు రాకడ మనకి ఉర విడుదల, దాన్ని కూడా మనం రేపు నైట్కి తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఈరోజు ఒక విషయాన్ని, రేపు ఒక విషయాన్ని, ప్రభు చెప్పిన సూచనల గురించి తెలుసుకుందాం. చాలా ఉన్నాయి, అతి ముఖ్యమైనవి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను అనుకున్న సమయంలో. లూకా సువార్త 17:26 నుంచి నేను చదువుతాను. నోవహు దినముల్లో జరిగినట్లు మనిషి కుమారుని దినముల్లోనూ జరుగును. యేసుక్రీస్తు వచ్చేసరికి ఏమవుతుందట? నోవహు దినముల్లో జరిగినట్లు జరుగుతుందట. నోవహు వాళ్ళకు వెళ్ళిన దినం వరకు జనాలు తింటూ తాగుతూ పెళ్ళాడుచు పెళ్లికి ఇస్తూ ఉన్నారు. అంతలో జలప్రలయం వచ్చి నాశనం చేశాను. లోతు దినాల్లో జరిగినట్టు జరుగును. జనులు తింటూ తాగుతూ కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమను విడిచిపోయిన దినమున ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిసి వారందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఒక మంచి క్లూ ఇచ్చాడు యేసుక్రీస్తు. ఆయన ఎప్పుడు వస్తాడు అని తెలుసుకోవడానికి ఆయన ఒక క్లూ వదిలాడు ఇక్కడ. ఏమనంటే, నా రాకడ దినం ఎలా ఉంటుందంటే భూమి మీద నోవహు దినములలో ప్రజలు ఎలాగున్నారో అలా ఉంటారు, లోతు దినములో ప్రజలు ఎలాగున్నారో అలా ఉంటారు. అలాంటి జనరేషన్ కనుక ప్రారంభమైనప్పుడు, అలాంటి జనరేషన్ కనుక కొనసాగుతున్నప్పుడు యేసుక్రీస్తు ఖచ్చితంగా ఆ దినముల్లోనే ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. ఇది ప్రభు మనకిచ్చిన క్లూ. దాని కింద ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏమనంటే, ఆ దినమున ఇద్దరు పొలములో ఉందరు, ఇద్దరు నిద్రపోతుందరు, ఇద్దరు తిరగల విసులుతారు. అందులో ఒకరు అంటే పొలములో ఉన్న ఇద్దరిలో ఒకరు, నిద్రపోతున్న ఇద్దరిలో ఒకరు, తిరగల విసురుతున్న ఇద్దరిలో ఒకరు నేను తీసుకుపోతాను అన్నాడు. యేసుక్రీస్తు రాకడ గురించి దాని ముందు ఓ మాట అంటాడు. మెరుపు తూర్పును పుట్టి పడమరకు ఎలా వెళుతుందో నా రాకడ దినం అలా ఉంటుంది. అంటే తక్కువని వచ్చి వెళ్ళిపోతాడు. అర్థమైందా? మెరుపు వచ్చి ఆకాశాలు అలాగుంటుందా? అలా వచ్చి వెళ్ళిపోతాడు. దాని నుంచి మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ఒకేసారి వస్తాడు భూమి మీదకి. ఆయన ఇలా రాగానే ఒక్క నిమిషంలో వెళ్ళిపోతాడట ఆయన ప్రజలను తీసుకుని. ఆ సమయానికి భూమి మీద కొందరు పడుకుని ఉంటారంట, అది రాత్రి. కొందరు పొలానికి వెళ్తారంట. ఎప్పుడు వెళ్తారమ్మా పొలానికి? పొద్దున్నే వెళ్తారు. తిరగలు విసురుతారంట. పప్పులు రుబ్బుకుంటారంట. ఎప్పుడు? మధ్యాహ్నం. అప్పుడు వంట అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు తిరగలు విసురుకుంటారు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు తెలుసా? భూమి మీద ఒకే సమయంలో ఒకే నిమిషంలో
కొన్ని చోట్ల రాత్రి, కొన్ని చోట్ల పగలు, కొన్ని చోట్ల తెల్లవారుజామున నడుస్తుందని ఎప్పుడు చెప్పాడు? 2000 ఏళ్ల క్రితం. 2000 ఏళ్ల క్రితం యేసుప్రభు సింపుల్గా ఏమన్నాడో తెలుసా? భూమి మీద ఒకే టైంలో అన్ని రకాల కాలాలు ఉంటాయి. నిన్న మొన్న కనిపెట్టారు మన వాళ్ళు 120 సంవత్సరాలు ఎంత ఉద్యమో. అమెరికాలో పగలంటే మనకు రాత్రి అంటారంటే అవునో అనుకున్నాం మా చిన్నప్పుడు. ఏసై 2000 ఏళ్ల క్రితం చెప్పేశాడు. నేను అనుకున్నాను ఎలా చెప్పి ఉంటాడంటా అని. చెప్పి ఎలా చెప్పి ఉంటాడు? దాన్ని చేసినోడు తెలీదా? స్తోత్రం చెప్పొద్దా? హల్లెలూయా. దాన్ని చెయ్యనోడికి అర్థం కాకపోవచ్చు, దాన్ని దూరం నుంచి చూడనోడికి అర్థం కాకపోవచ్చు, దాని మీద కాళ్ళు పెట్టుకుని కూర్చోబడినోడికి ఎందుకు తెలియదు. ఆయన ఏమన్నాడు? ఆకాశం నా సింహాసనం, భూమి మీద నేను కాళ్ళు పెట్టుకుని కూర్చునే అంత ఉంటుంది భూమి. దాని మీద పగలు ఎక్కడ ఉంటుందో, రాత్రి ఎక్కడ ఉంటుందో, దాని పద్ధతులు ఏంటో మనకు తెలుసు అని సింపుల్గా మాట వదిలేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడొకప్పుడు మనం వెతుక్కుని అమ్మో ఈయన మామూలుడు కదా అని అనుకుంటామని. హల్లెలూయా. అలాంటివి ఎన్ని ఉంటాయో బైబుల్లో, ఎన్ని ఉంటాయో. సరే, మనం ఈరోజు యేసుక్రీస్తు వచ్చినప్పటికీ నోవాహు దినములు, లోతు దినములు భూమి మీద ఉంటాయా? నోవా దినములు అంటే మనకు తెలుసు కదా, జలప్రలయం వచ్చి అనేక మందిని చంపివేసిన దినాలు. లోతు దినాలు అంటే మనకు తెలుసు కదా, దేవుడు ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించగా ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఒకే రోజు చచ్చిపోయారు. ఈరోజు కూడా సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో గడ్డిపోస మొలవదు. దేవుడు కురిపించిన దాని పవర్ అలాంటిది. గడ్డిపోస ఇప్పటికి కూడా మొలవలేదు, ఇక ముందు కూడా మొలవదు. ఇది దేవుని శక్తిని రుజువు చేయడానికి మనకు ఒక ఆధారం. ఈ రెండు రకాల సమాజాలు ప్రస్తుత సమాజంలో ఇమిడి కనుక ఉంటే ప్రభు మనకి అతి సమీపంలో ఉన్నాడనో, లేదా ఈ మెసేజ్ అవుతుండగానే వస్తాడనో అనుకుందాం, లేదా అలాంటివి ఏమి లేవనుకోండి, కొంచెం ధీమగా మనం ఉందాం. తల వంచుతారా? చిన్న ప్రార్థన చేసుకుని దీనిలోనికి వెళ్దాం. నోవాహు దినములు ఎలా ఉంటాయి, లోతు దినములు ఎలా ఉంటాయి? నోవాహు దినములు అవి ఎలా ఉన్నాయంటే, దేవుడు నోవాహు అనే ఒక ఆయనకి ఇంతకుముందు ఇక్కడ నాకు చెప్పిన గుర్తుంది. ఇది భవిష్య పురాణంలో కూడా ఉంటుంది. నూహు అని ఉంటుంది ఆయన పేరు. నోవాహు అనే ఆయనకి ఓ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు అన్నాడు, నేను ఈ ప్రజల్ని నాశనం చేస్తాను, ఒక ఓడగట్టు అందులోకి వెళ్ళిపోదు, కానీ నీతో పాటు నీతిని అనుసరించిన వాళ్ళందరూ వచ్చేస్తారని చెప్పాడు. ఈయన ఓడ కట్టినన్ని సంవత్సరాలు జలప్రలయం రాబోతుంది, చెడ్డవారిని ముంచబోతుంది, కాబట్టి మారండి మారండి అని ప్రకటించెను. బైబిల్లో మాట ఉంది, నోవాహు ప్రకటించెను అని ఉంది. ఓడ కట్టినంతకాలం ఎవరో వచ్చి అడుగుతున్నారు, ఏంటయ్యా ఇంత పెద్ద ఓడ కడుతున్నాడు, సముద్రం లేదు, నది లేదు, నీకేం బుర్రలేదంటే, కాదు కాదు, జలప్రలయం రాబోతుంది, దేవుడికి మనుషులు ప్రవర్తన మీద విరక్తి కలిగింది, వీరిని తీసేసి కొత్త తరం పుట్టించాలనుకుంటున్నాడు ఆయన, అందుకనే ఇది తయారు చేస్తున్నాను, నువ్వు మారయ్యా అని చుట్టాలకు చెప్పాడు, బంధువులకు చెప్పాడు, ఊరిలో ఉన్న వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పాడు. కానీ ఆశ్చర్యమైన సంగతి చెప్పనా, అన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించాడు కానీ ఒకడు కూడా మారల. నోవాహు దినములు ఎలా ఉంటాయో తెలుసా? ప్రళయం రాబోతుంది అని చెప్తే జనాలు పట్టించుకోరట. మీరు ఎప్పుడైనా విన్నారా, దేవుడు వచ్చేస్తున్నాడు, భూమి నాశనం అయిపోతుందంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వచ్చేసి, అవునా ఎప్పుడంటే అని కంగారు పడ్డం చూసావు నువ్వు? ఏ వీళ్ళు అలా చెప్తారా, అదే రోజులే వాళ్ళు పట్టించుకోలేదట చెప్తే, ఆ రోజులు కాదా మన దగ్గర ఉన్నవి. ఈయన ఎంత ప్రకటించినా నిజదేవుని మాటను వారు వినలేదట. ప్రస్తుత దినాలవి కాదా? ప్రస్తుతం మనుషుల మనస్తత్వం ఎలా ఉంది? ఎంత ప్రకటించు, ఇలాంటి మీటింగ్లు ఎన్ని పెట్టు, ఎన్ని కరపత్రికలు పంచు, నూటికో కోటికో ఒకడేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడు తప్ప ఇళ్ళోళ్ళు యేసుప్రభుని నమ్ముకోవడానికి ఇష్టపడట్లా, దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడలేదు. మనం అందరం ఎన్ని పాటలు పడుతున్నాం, ఏమన్నా అవుతుందండి వర్కౌట్? ఎన్ని సంవత్సరాలు చూసినా 50 మందే, అయితే గీతే 10 మంది అందులోకి పోతున్నారు, అందులో వాళ్ళు ఇందులోకి వస్తున్నారు తప్ప, కొత్త వాళ్ళు 10 ఏళ్ళకి ఒకడు వస్తున్నాడు, 5 ఏళ్ళకి ఒకడు వస్తున్నాడు. సువార్తను అంగీకరించని తరం వస్తుంది, ఆ తరమే నోవాహు దినములు. మన ముందు తరాలన్నీ యేసుప్రభు అంటే ఓ పరుగులు ఎట్టుకొచ్చాయి. ఇప్పుడు యేసుప్రభు గురించి చెప్తుంటే ప్రకటించడానికి కుదరదు, చెప్పడానికి కుదరదు, పంచడానికి కుదరదు, మాట్లాడడానికి కుదరదు. ప్రతి దేశంలోనూ ఆటంకాలే, ప్రతి ప్రాంతంలోనూ ఆటంకాలే. ఇంకా మనకైతే చర్చిలు పాట కొడుతున్నారు, బుర్రల పాత్రలు కొడుతున్నారు, మిగతా దేశాల్లో అయితే పీకులు కోసేస్తున్నారు. మనకెప్పుడు వస్తుంది ఆ టెక్నాలజీ తెలియదు, కానీ వెళ్ళిపోతుంది అదంతా. ఎందుకు ఇదంతా పరిగి పెడుతుంది? దేవుడు చెప్పాడు సువార్తని అసహించుకునే తరం ఒకటి పుడుతుందని. ఒకసారి నేను రాజమండ్రిలో మీటింగ్ చూసుకుని వచ్చేస్తుంటే ఇంచుమించు 1 గంట అవుతుంది, ఒక ఆయన లిఫ్ట్ అడిగాడు నన్ను.
నేను ఆ టైంలో లిఫ్ట్ నేను ఎక్కించుకున్నాను, చూశాను బాగానే ఎక్కించుకున్నాను. నేను జనరల్గా సువార్త చేయడానికే లిఫ్ట్ ఇస్తాను, అది నాకు అలవాటు. వెళుతున్నాము, వెళ్తుంటే ఎదరన్నా బైబిల్ చూశాడు, మీరు క్రిస్టియన్సా అన్నాడు. అవునన్నాను. అన్న తర్వాత చూడడానికి చదువుకున్న వాళ్ళకు ఉన్నాం, అందులోకి ఎలా ఒదిగిపోయావు అని అడిగాడు. నేను ఇంతగా చదువుకోలే, మనం పదే చదివింది ఏదో నా కళ్ళజోడు అది చూసి తెగ చదివేసి నాకు కళ్ళజోడు పడిపోయింది అనుకుని ఉంటాడు. దిగిపోవడానికి అది నుయ్యే కాదు గొయ్యే కాదు, ఎందుకు అలా అడిగారు బ్రదర్ అంటూ ఆయన అన్నాడు. క్రిస్టియానిటీ ఒక లాజిక్ మిస్ అయింది, ఆ లాజిక్ పట్టుకుంటే క్రిస్టియానిటీ అనే బిల్డింగ్ పడిపోద్ది అన్నాడు ఆయన. నాకు కొంచెం ఆత్రుత వచ్చింది, ఏంటి ఆ లాజిక్ తెలుసుకుందాం. ఏంటి బ్రదర్ ఆ లాజిక్, క్రిస్టియానిటీ మిస్ అయిన లాజిక్ ఏంటి అని అడిగితే ఆయన అన్నాడు, యేసు ప్రభు అనేవాడు గురించి బైబిల్లో మాత్రమే ఉంది, ఎక్కడా యేసుప్రభు గురించి లేదు. యేసుప్రభు ఎవరంటే బైబిల్ రాసిన వాళ్ళు పుట్టించిన దేవుడు. ఆ సంగతి క్రిస్టియన్స్ క్యాచ్ చేసిన రోజున క్రిస్టియానిటీ ఉండదు అన్నాడు. నేను మనసులో అనుకుంటున్నాను, యేసుప్రభు బైబిల్లో దేవుడా ఎందులో దేవుడా నేను చూసి నమ్మలేదు. యేసుప్రభు నాకు కనపడి మాట్లాడాడు, నమ్మాను. స్తోత్రం చెప్దామా? ఎక్కడున్న అతి ఎక్కువ మందితో యేసుప్రభు మాట్లాడాడు, యేసుప్రభుని ముట్టుకున్నాడు, యేసుప్రభు ముట్టుకున్నాడు, యేసుప్రభు బ్రతికించాడు. బైబిల్లో ఉన్నాడా లేదా నాకు అవసరం లేదు, యేసుప్రభు బయట ఉన్నాడు, నాకు చాలేదు. హల్లెలూయా. మనమే లాజిక్ మిస్ అవడం ఏంటి నాకు అర్థం కాలేదు. నేను అన్నాను, మీరెందుకు అలాగ అన్నారంటే మీరు చూడలేదా, ఒక ఆయన హ్యూమనిస్ట్ ఉన్నాడు, ఆయన హేతువాది అయినా నాస్తికుడు అయినా ఆయన చాలా ఫేమస్ టీవీలోనూ ఆయన చెప్పాడండి, చాలా చరిత్ర గురించి తెలిసి ఆయనకి. ఆయన అన్నాడు యేసుప్రభు గురించి బైబిల్లో తప్ప ఇంకెక్కడా లేదని. నేను వెంటనే ఆయన ప్రశ్నించాను, నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందని. ఆయన నవ్వుతూ అడిగన్నాడు, ఆయన డౌట్ ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, నాకు డౌట్ వచ్చింది యేసుప్రభు మీద అనుకున్నాడు ఆయన. నేను అన్నాను, యేసుప్రభు దేవుడని చాలా టీవీ ప్రోగ్రాంలు వస్తున్నాయి కదా, చాలా కరపత్రికలు వస్తున్నాయి కదా, చాలా మీటింగ్లు పెడుతున్నారు కదా, దాన్ని నమ్మని మీరు ఎవరో ఒక ఆయన యేసుప్రభు దేవుడు కాదంటే వెంటనే ఎలా నమ్మారండి అని అడిగాను. ఆయన ఆయన కలిసి చూస్తున్నాడు. నాకు అర్థమైంది, పర్లేదు ఈయన ఈయనే మనిషే. మనుషులకు ఒక సైకాలజీ ఉంటుంది, ఏంటంటే తాను నమ్మేది అబద్ధమని రుచువున్నా సరే దాన్ని పట్టించుకోడు, తాను నమ్మనిది అది నిజమని ఎంతమంది చెప్పినా సరే దాన్ని పట్టించుకోడు, తాను నిజమనుకున్న దాన్ని జనాలు నిజమంటే వాళ్ళు వెనకాల పోతాడు, తాను అబద్ధం అనుకున్న దాన్ని జనాలు కూడా అబద్ధం అంటే వీళ్ళు వెనకాల పోతాడు తప్ప తాను నిజమనుకున్నది నిజమా కాదా పరీక్షించుకోడు, తాను అబద్ధం అనుకున్నది అబద్ధమా కాదా పరీక్షించుకోడు. దానివల్లనే మానవులలో అజ్ఞానం ప్రవహిస్తుంది. తాను నమ్మినది నిజమో కాదో ఒకసారి పరిశీలన చేసుకుంటే అతడు జంకాల్సిన పని ఉండదు. నేను యేసుప్రభు నమ్మే ముందు నువ్వు ఉన్నావో లేదో నాకు చూపించుకో, అప్పుడు నేను నీ సేవ చేస్తా. నువ్వు ఉన్నావో లేదో తెలియకుండా ఆడేవాడో యేసుప్రభు దేవుడు అని చెప్తే నేనెందుకు నమ్ముతానని అడిగాను. ప్రభు కనపరుచుకున్నాడు, ఇదిగో నా పీకి మీద కత్తెడితే పీ కట్టుకెళ్ళిపో, నేను మాత్రం యేసుప్రభుని వదలనని చెప్తాను, ఎందుకంటే చూశాను కాబట్టి. ఆయన ఏంటో నాకు తెలుసు, అనుభవించాను కాబట్టి ఇక మనం దేని గురించి ఆలోచించం. గుడ్డిగా నమ్మితే ఇటు ఉంటాం లేదా అటు ఉంటాం. సరే ఆ సంగతి పక్కన పెట్టి నేను చెప్పాను ఆయనకి, మీ మొబైల్లో నెట్ ఉందా అని. ఉందన్నాడు, ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాడు. జోసెఫస్ క్రీస్తు శకం మొదటి శతాబ్దానికి సంబంధించిన ఆయన, రోమా ప్రభుత్వం అప్పుడు రోమా ప్రభుత్వ ఆస్థానంలో చరిత్రకారుడైన ఆ చరిత్రకారుడు రోమా ప్రభుత్వం ఆజ్ఞాపించింది ఆయనకి ఏమనంటే, యూదుల చరిత్ర రాయని, ద హిస్టరీ ఆఫ్ జ్యూస్ అని రాశాడు, మొదలుపెట్టాడు ఆయన. యూదుల చరిత్ర రోమా ప్రభుత్వం కింద అనే క్యాప్షన్ పెట్టి దాని గురించి అంతా రాస్తూ ఆయన ఏమని రాశాడు తెలుసా, యూదులు యేసుక్రీస్తు అనే ఒక ఆయన్ని వెంబడించేవారు, అతన్ని దేవుడని నమ్ముతారు వాళ్ళు, మన ప్రభుత్వమే అతన్ని సిలువేసి చంపేసింది, ఆ తర్వాత తన తమ్ముడు ఉన్నాడు యాకోబు అనే ఆయన, యాకోబుని యూదులు సన్హెద్రిన్ అనే సభలో పెట్టి ఈయన ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నాడని యేసుక్రీస్తుని దేవుడని ప్రకటిస్తున్నాడని రాళ్లతో కొట్టి చంపేయాలని ఆర్డర్ ఇస్తే యాకోబుని రాళ్లతో కొట్టి చంపేశారని రాశాడు ఆయన. బైబిల్లో మాత్రమే ఉండడం ఏంటి యేసుప్రభు? యూదుల చారిత్ర గ్రంథాన్ని రోమా యొక్క పౌరుడు రాశాడు. రోమా ఆస్థానంలో ఉన్న జోసెఫెస్ అనే ఆయన యాకోబు ఎలా చచ్చిపోయాడు రాశాడు, ఆ బైబిల్లో కూడా లేదా మ్యాటర్. నాకు ఆశ్చర్యం వేసింది, యాకోబు ఎలా చచ్చిపోయాడో బైబిల్లో రాయలా, యాకోబు రాసిన పత్రిక రాశాడు, యాకోబు ఎలా చచ్చిపోయాడో జోసెఫెస్ రాశాడు. తర్వాత సీలస్ అనే ఒక ఆయన, ఈయన యేసుప్రభు కాలంలో బ్రతికినవాడు. యేసుప్రభు అంటే అస్సలు పడనోడు, సీలస్ ఆయన పేరు, మీరు రాసుకోండి. ఆయన నేను చెప్తుంటే కొడుతున్నాడు నెట్లో, చూసుకుంటున్నాడు. నిజమే నిజం, ఎందుకు మనకు అబద్ధాలు చెప్పాల్సిన పని ఏంటి, మన దేవుడు సత్యమై ఉన్నాడు. హల్లెలూయా. సీలస్ ఓపెన్ చేసుకుంటున్నాడు, చదువుకుంటున్నాడు, నేను చెప్తున్నాను.
సీలస్ అని ఆయనకి యేసుప్రభు అంటే అసలు ఇష్టం ఉండదు. యేసుప్రభు అద్భుతాలు చేస్తుంటే ఆయన చనిపోయిన తర్వాత యేసుప్రభు మీద ఏమని రాశాడో తెలుసా? ఆయన యేసుక్రీస్తు ఈజిప్ట్ వెళ్ళిపోయి అక్కడ ఉన్న మంత్రగాళ్ళ దగ్గర గుడ్డి వాళ్ళు కళ్ళు తెరవడం, కుంటి వాళ్ళు కాళ్ళు నివ్వడం, చచ్చిపోయిన బ్రతకడం లాంటి మంత్ర విద్యలు నేర్చుకుని వాటిని యెరూషలేములో ప్రదర్శిస్తే ప్రజలు నమ్మి అతను దేవుడు అనుకున్నారని రాశాడు. అతను ఏం ఒప్పుకున్నాడు? ఇంతకే యేసుక్రీస్తు అనేవాడు ఉన్నాడు, ఆయన చచ్చిపోయిన వాళ్ళు లేపాడు, ఆయన గుట్టోడు కళ్ళు ఇచ్చాడు, కుంటోళ్ళని పరిగెట్టించాడని ఆయనే రాశాడు, ఆయన శత్రువు గట్టిగా స్తోత్రం చెప్తాం. ఇంకా ఆయన చెప్పింది అబద్ధమని మనకు ఈజీగా తెలుసు. ఐగుప్తులు ఈజిప్ట్లో ఒక నేర్పించాలనుకోండి, సపోజ్ నువ్వు ఉన్నావండి, మంచి కరాటే చేస్తున్నావు, ఎవడన్నా వచ్చి వీడు ఏలూరు వెళ్ళిపో కరాటే నేర్చుకున్నాడు అన్నాడు అనుకోండి, అంటే ఏలూరులో కరాటే నేర్పుకోడు ఒకడు ఉండాలి కదా, కరాటే వచ్చినాడు ఒకడు ఉండాలి కదా, ఈజిప్ట్లో చచ్చిపోయి లేపినాడు ఎవడన్నాడు చెప్పు, ఈజిప్ట్లో గుడ్డోడు కళ్ళు ఇచ్చినాడు ఎవరున్నారు చెప్పు. ఒక ఆయన అలాగే అన్నాడు, యేసుప్రభు అంట 12వ సంవత్సరంలో భారతదేశం వచ్చేసి ఇక్కడ మొత్తం మంత్రతంత్ర విద్యలన్నీ నేర్చుకుని వాటన్నిటినీ యెరూషలేములో ప్రదర్శించాడంటే ఒక ఆయన నాతో కూర్చొని మాట్లాడుతుంటే నేను వెంటనే అడిగాను, ఇండియాలో అలాంటి వాళ్ళు ఎవరున్నారో కొంచెం పేరు చెప్తారు సార్, నేను యేసుప్రభుని వదిలేసి అక్కడ పోతానని. భారతదేశ చరిత్ర అంతటిలోనూ చచ్చిపోయిన వాడిని లేపుట, గుడ్డివాడి కళ్ళు తెరుచుట, పుట్టి గుడ్డివాడికి మళ్ళా పోలియో ఉన్నవాడికి చేతులు కాళ్ళు పనిచేసేలాగా చేసినోడు ఎవరు లేరు. మరి నేర్పడానికి ఇక్కడ ఎవరు ఒకరు ఉండాలిగా? యేసుప్రభు అంటే కిత్తనోళ్ళు, ఆయన అద్భుతాలు చేస్తాడన్న మాట నిజం కాబట్టి దాని మీద మసిపోయడానికి చేసిన ప్రయత్నం. కానీ సీలస్ అన్నవాడు స్ట్రైట్గా ఒప్పుకున్నాడు, యేసుప్రభు అద్భుతాలు చేశాడు, నేను చూశానని గట్టిగా స్తోత్రం చెప్పాడు. తర్వాత కొర్నేలియస్ టాక్టస్ అనే ఆయన పినాకిల్ ఆఫ్ రోమన్ హిస్టారికల్ రైటింగ్స్ అనే పుస్తకం రాశాడు. పినాకిల్ ఆఫ్ రోమన్ హిస్టారికల్ రైటింగ్స్, అందులో ఏం రాశాడు తెలుసు ఆయన? ఈ క్రైస్తవులు క్రీస్తు అని పిలువబడిన యేసును వారు దేవుడిగా ఆరాధిస్తారు, అతన్ని పొంతి పిలాతు కాలంలో మన గవర్నమెంటే సిలువ వేసి చంపేసింది అని రాశాడు. ఇంకేం కావాలండి? చరిత్రలో యేసుప్రభు లేడు అంటాం ఏంటి? అతను మేధావు కావచ్చు పక్కన పెట్టు, అతనితో జేజమ్మ కావచ్చు పక్కన పెట్టు, అబద్ధం చెప్తే అది అబద్ధమే, నిజమైతే నిజం అంతే. చరిత్రలో యేసుప్రభు గురించి ఉంది, ప్లినీ అనే ఒక ఆయన, ప్లినీ మీరు కొట్టుకొని చూసుకోండి అంతా, ప్లినీ అనే ఒక ఆయన, ఈయన రోమన్ లాయరు మెజిస్ట్రేట్. ఆ కాలపు రాజు ట్రాజన్ అనే ఆయన ప్లినీతో మన రాజ్యంలో క్రైస్తవులోనే గుంపేదో తిరుగుతుందట, అసలు వీళ్ళ పద్ధతులేంటి, వీళ్ళ మనస్తత్వం ఏంటో చూడు, వీళ్ళ కనుక తేడా అయితే దీన్ని బయటికి ఎంటేస్తా, ఎందుకంటే రోమీలు అణిచిపాడైనవి కదా వీళ్ళ పని. ఈ ప్లినీ ఆయన చాలా రోజులు క్రైస్తవుల మీద పరిశోధన చేసి అతనికి లెటర్ రాశాడు. ఆ లెటర్ ఇప్పుడు కూడా ఉంది. లెటర్లో ఏమని ఉందో తెలుసా? క్రైస్తవులు ఆదివారం నాడు ఒక ప్రాంతంలో కూడుకుంటారు, వీరు క్రీస్తును దేవుడిగా నమ్ముతారు, ఆయన 3వ దినాన్ని లేచాడని వాళ్ళ నమ్మకం. వీళ్ళ నుంచి ఇప్పటికొచ్చి యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళ ఇప్పటికొచ్చి ఒక్క కేసు కూడా నమోదవలేదు, వీళ్ళు ఏ ఫ్రాడు ఇప్పటికొచ్చి చేయలేదు, వీళ్ళు ఎవరిని కొట్టడం కానీ వీళ్ళు ఎవరిని చంపడం కానీ మన ప్రాంతంలో ఇలాంటి అరాచకంగా ప్రవర్తించడం కానీ లేదు. మన ప్రాంతంలో ఉన్న సమాజాల్లోకెల్లా శాంతియుతమైన వారు క్రైస్తవులే అని లెటర్ రాసి పంపించాడు. స్తోత్రం చెప్దామా? ఈయన క్రైస్తవుడు కాదు, బాప్తిసం పొందినోడు కాదు, ఈయన లాయరు, పరిశీలన చేసుకున్నాడు, వచ్చింది. యేసుప్రభు బైబిల్లో పుట్టడం ఏంటండి? యేసుప్రభు పుట్టిన తర్వాత దాన్ని బైబిల్లో రాశారు. యేసుప్రభు బైబిల్లో పుట్టలా, యేసుప్రభు బైబిల్లో పుట్టలేదు, అసలు సంబంధమే లేదు. ఆఖరిగా తాళ్ళూస్ అనే ఆయన యేసుక్రీస్తుకు సమకాలీకుడు. యేసుక్రీస్తు క్రీస్తు పూర్వం 3-4 ప్రాంతాల్లో జన్మిస్తే ఈయన క్రీస్తు శకం 1లో పుట్టాడు, 60 ఏళ్ళు చచ్చిపోయాడు. అంటే యేసుప్రభు చచ్చిపోయిన 30 ఏళ్ళు చనిపోయాడు. ఈ తాళ్ళూస్ అనే ఆయన తన జీవిత చరిత్ర రాసి, జీవిత చరిత్ర అది క్రిస్టియన్ కాదు, ఆయన మాట రాశాడు ఏమన్నా తెలుసా? యెరూషలేములో ఒకసారి యేసుక్రీస్తు అనే ఒక ఆయన్ని బాగా కొట్టుకుంటూ అతని వీపు మీద సిలివేసి ఆయన మోయించుకుంటూ తీసుకెళ్లారు. అతన్ని చంపేటప్పుడు ఆ ప్రాంతంలో నేను కూడా ఉన్నాను. అప్పుడు ఒక వింత జరిగింది. ఏంటంటే ఆయన చచ్చిపోగానే అకస్మాత్తుగా సూర్యగ్రహణం వచ్చి 3 గంటల సేపు చీకటి వచ్చేసింది. దాన్ని సూర్యగ్రహణం అనుకున్నాడు. సూర్యగ్రహణం 5 నిమిషాల కంటే ఎక్కువ చీకటి ఉండదు, మనకు తెలిసిందే కదా. ఇలా చీకటి అవుద్ది, అలాగ రింగ్ వచ్చేస్తుంది, మళ్ళీ లైటింగ్ వచ్చేస్తుంది. 3 గంటలు చీకటి అయిపోయింది,
అప్పుడు ఆ ప్లేస్లో ఉన్న భూమి అంతా కంపించి యోధాయ ప్రాంతాల్లో ఉన్న చాలా ఇళ్ళు పడిపోయినాయి. చాలామందికి పెద్ద పెద్ద దెబ్బలు తగిలినాయి. నేను భయపడి పారిపోయాను అని రాశాడు పాళ్ళుస్ అని ఆయన. బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు మధ్యాహ్నం సమయంలో సిలువ మీద మరణించినప్పుడు సూర్యుడు చీకటాయను, భూమి బద్దలయ్యాయి, బండలు పగిలాయి అని రాయబడింది. స్తోత్రం చెప్దామా? యేసుక్రీస్తు చనిపోయినప్పుడు సూర్యుడు చీకటయ్యాడని, భూమి పగిలిందని క్రైస్తవుడు రాయలేదు. ఆ రోజు ఆ ప్లేస్లో ఉన్నవాడు సాక్ష్యం చెప్పాడు. ఎందుకు సూర్యుడు చీకటవ్వాలి? నీతి సూర్యుడిగా ఉదయించిన దేవుడు కన్ను మూస్తే బహుశా ఆకాశంలో ఉన్న నేనెందుకని అది కూడా లైటింగ్ ఇవ్వడం మానేసిందేమో. శ్రుతాలను సృష్టించిన దేవుడు భూమి మీద పాదం పెడితే అలాంటి దేవుడిని చంపేసినందుకు భూమి గుండి బద్దలైపోయి భూకంపం వచ్చిందేమో. కారణం ఏదైనా కానీ ఆ రోజు అవి జరిగాయని ప్రత్యక్ష సాక్షి రాశాడు. యేసుక్రీస్తు బైబిల్లో పుట్టినోడు దేవుడికి మాత్రం కాదు, ఆయన చూసుకున్నాడు. కరెక్టే బ్రదర్ మీరు చెప్పేదంతా, అతను అన్నీ మంచిగా కరెక్ట్గా చెప్తున్నాడు అనుకుని నమ్మేశాను అన్నాడు. సరే, కొంచెం ఎదరకెళ్ళిన తర్వాత ఇంకో డౌట్ అన్నాడు. ఏంటి ఆ డౌటు అంటే, లాజిక్ ఇంకొకటి ఉండిపోయింది బ్రదర్ అన్నాడు. మళ్ళా లాజిక్ ఏంటి? ఆ లాజిక్ అంటే, దేవుడు చచ్చిపోవడానికి రావడం ఏంటండి భూమి మీదకి? అసలు ఆలోచించండి, దేవుడు చచ్చిపోవడానికి రావడం ఏంటి? నేను ఆయనకు కొన్ని ఉదాహరణలు చెప్పాను, దాన్ని మీ దగ్గర చెప్తాను. ఎందుకంటే మనం కొంచెం ముందుకు వెళ్ళలేము, అప్పుడు అరగంట అయిపోయింది. నేను అతను చెప్పిన ఉదాహరణలు ఏంటంటే, హైదరాబాద్లో మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి నేను 5,000 ఇస్తానన్నాను. ఈరోజు నాకు డబ్బులు సెట్ అవ్వలేదు. నేను హైదరాబాద్ వెళ్ళి ఒరే 4 రోజులు ఇస్తానని చెప్తానా లేదా ఫోన్ చేసి చెప్తానా? 4 రోజులు ఇస్తానని చెప్పడానికి వెళ్ళాలేంటి? ఫోన్ చేసి చెప్తాం, అవసరం లేదు. డబ్బులు అంతే, డబ్బులు ఇవ్వడానికి వెళ్ళాలి హైదరాబాద్ పోనీ? ఎందుకు? ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కొడితే వెళ్ళిపోయేదే, దానికి వెళ్ళడం ఎందుకు? మనిషి చాలా పనులు తాను వెళ్లకుండా చేస్తున్నాడు. తాను వెళ్ళకపోయినా చేసే పనులకి మనిషి వెళ్ళాల్సిన పని లేదు, ఎవడో ఒకటి ద్వారానో ఏదో టెక్నాలజీ ద్వారానో అయిపోతుంది. తాను వెళ్ళక తప్పనే ఉంటాయి. భోజనాన్ని పిలిచారనుకో, ఎలా వద్దు, మనల్ని ఎవరిని పంపిస్తామా? మనం వెళ్ళాలి, తప్పదు. మనం వెళ్ళాల్సిన వాటికి వెళ్ళాలి. నేను తనతో చెప్పాను, దేవుడు భూమి మీదకు రావాలంటే దేవుడు పైనుండి చేయలేని పని ఏదో ఉందని అర్థం. అంతేనా? ఇది లాజిక్కే కదా. దేవుడు భూమి మీదకు వచ్చాడంటే అర్థం దేవుడు స్వర్గంలో ఉండి చేయలేనిది ఏదో ఉంది, దానికోసం భూమి మీదకి రావాలి తప్ప పైనుంచి చేసేది ఏమైనా ఉంటే చేసేస్తాడు. సపోజ్ సొదొమ గుమ్మరాలన్న ప్రజలను చంపాలనుకున్నాడు భూమి మీదకి వచ్చాడు, ఏమన్నా అక్కడి నుంచో చిటికేసాడు, అగ్నికంతకాలు వచ్చి పడ్డాయి, అయిపోయాయి. దానికి రావక్కర్లా, ఒకరిని చంపడానికి రావక్కర్లా. ఇస్రాయిల్ ప్రజలందరూ అరణ్యంలో ఆహారం కావాలి మహాప్రభు అన్నారు, అన్నం ఇవ్వడానికి అక్కడి నుంచి రావాల్సిన పని లేదు. చిటికేసాడు, పూరేళ్ళు వచ్చి పడ్డాయి, చిటికేసాడు, ఆకాశం నుంచి మన్నా కురిసింది. స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఇది దేవుని శక్తి. మనిషిని కాపాడడానికి, మనిషిని చంపడానికి, మనిషిని పోషించడానికి నేను నమ్ముకునే దేవుడు స్వర్గంలోంచి చేయగలడా పని? మనుషుల పక్షంగా యుద్ధం చేయడానికి ఆయన ఆజ్ఞాపించాడు, ఉరుములు మెరుపులు వచ్చి పడిపోయాయి అంతే. దానికి మళ్ళా కిందకు వచ్చి ఆయన కత్తట్టుకుని వీళ్ళని చంపాల్సిన పని లేదు, నేను నమ్మిన దేవుడు. అయితే దేవుడు చంపడము, పోషించడము, పుట్టించడం ఇలాంటివి కాకుండా ఇంకో పెద్ద పని ఏదో ఉంది, దానికే ఈ లోకానికి వచ్చి ఉండాలి. ఆయన ఒప్పుకుంటున్నాడు. నిజమే. మరి ఏంటి ఆ పని అంటే, ఒక అతను లీటర్ పాలు పట్టుకుని వెళ్తున్నాడు అనుకోండి, చూసుకోకుండా గుద్దేశావు పాలు కింద పోయి, అయ్యో పాలు పోయినాయి అన్నాడు. నీ జేబులో ఉన్న పెన్ను తీసి ఈ పెన్ను పెట్టుకుని వెళ్ళిపోరా పాలు బదులు అంటే ఊరుకుంటాడా? ఏమివ్వాలంటే మళ్ళీ పాలు ఇవ్వాలి అంతే. లేదా లీటర్ పాలు కొనుక్కోవాలంటే అంత డబ్బులు అంత ఏదో దానికి సరైన నష్టపరిహారం పోతే ఆగదు. మొదట మానవ జాతిని సృజించిన తర్వాత వీళ్ళు పాపము అనేది చేశారు. పాపము అనేది చేయడం వలన మరణం అనేది వచ్చింది. ఆ మరణం మానవులని పాతాళానికి తీసిపోతుంది. ఇదే జరిగిన సంగతి. ప్రపంచమంతా పాపం అనే భయం ఎందుకు పుట్టింది, పాపం అనేది ఉంది అని ఎందుకు చెప్తుంది? అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ గ్రంథాలు చెప్పలేకపోవచ్చు, బైబిల్ స్పష్టంగా చెప్పింది. మనిషి దేవుని మాటను మీరాడు, అది పాపమైంది. ఆ మాటను మీరినందుకు సాతాన్ అనే శత్రువు మరణం అనే దాన్ని కలిగించాడు. ఇప్పుడు మరలా మరణం పోవాలంటే మరణానికి బదులుగా ఇంకో ప్రాణం ఇవ్వాలి. ప్రాణానికి ఆపోజిట్ వాడేనా మరణం? అంతే తప్ప నేను పువ్వులు ఇస్తాను, పళ్ళు ఇస్తాను, ఏదన్నా ఇస్తే ఎలా కుదురుతండి? పాలు పాలే ఇచ్చేది. మనిషి తప్పు చేయడం వల్ల ప్రాణం పోతుంది. అందుకే ఒక పవిత్రమైన ప్రాణం ఆ పాపానికి బదులుగా, ఆ మరణానికి బదులుగా చెల్లించబడితే నా ప్రాణం పాతాల నుంచి బయటకు వస్తుంది. వెళ్ళిపోయింది నా ప్రాణం, మళ్ళీ దాంట్లోంచి విడుదల అవ్వాలి. అది మళ్ళా దాంట్లోంచి విడుదల అవ్వాలంటే నేను దానికి తగిన మూల్యం చెల్లించాలి. ఒక ఆయనకి 50,000 వల్ల నీ బండి ఎట్టుకెళ్ళిపోయాడు,
మళ్ళీ బండి తెచ్చుకోవాలంటే సైకిల్ ఇస్తాడా, 2 రూపాయలు ఇస్తే 3 రూపాయలు ఇస్తాడా? దాని వాల్యూకి సరిపడింది పా. మనుషుల ప్రాణాలు పాతాల్లోకి పోతుంటే దాన్ని బయటకు తేవడానికి మరొక ప్రాణం ఇవ్వాలి. ఆ ప్రాణం పాపం లేనిది అవ్వాలి, ఎందుకంటే పాపం ఉన్న ప్రాణాలు పోయినాయి లోపలికి. పాపం లేని ప్రాణం భూమి మీద ఎవరికీ లేదు. అందుకే దేవుడు భూమి మీదకి ప్రాణము ఉన్నవాడిగా, శరీరం ఉన్నవాడిగా, చచ్చిపోదగిన వాడిగా లోకానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుడు దేవుడిలాగా వస్తే ఎలా చచ్చిపోతాడు? చావాలి కదా. ఇప్పుడు ప్రాణం ఇవ్వాలంటే ఆయన చచ్చిపోయే శరీరంతో రావాలి. దేవుడు భూమి మీదకి ఇంత పెద్ద పని ఉంది కాబట్టి ఆయన శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి చచ్చిపోవాలనే వచ్చాడు. అందుకే చెప్పాడు, నా ప్రాణం పెట్టడానికి వచ్చాను. వచ్చాడు, ప్రాణం పెట్టాడు, పాతాళంలోకి వెళ్ళాడు, అందులో ఉన్న వాళ్ళందరినీ విడిపించి ఆయన దగ్గరికి తీసుకుపోయాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక మీదట ఆయన నమ్ముకున్నవాడు ఎవడి ప్రాణము పాతాళానికి వెళ్లకుండా దాన్ని ఆయన తన పవిత్ర ప్రాణముతో జయించాడు. హల్లెలూయా. ఇది లాజిక్ అంటే. అంతే తప్ప పైనుంచి కిందకి ఎందుకు వస్తారని చచ్చిపోవడానికంటే, అసలు పైనుంచి ఎందుకు రావాలి, కిందకు రావాలని ఆలోచిస్తే మనకు అర్థమైంది. ఎంత చెప్పాను నేను అనుకున్నాను, కారు దగ్గర నాకు బాప్తిసం ఇచ్చేయండి అంటాడు అనుకున్నాను. నేను కారు దిగే ముందు అన్నాడు, మా నాన్నగారు చెప్పారండి క్రైస్తవులతో అసలు మాట్లాడకరా, నిన్ను కూడా ముంచేస్తారని. నాకు అర్థమైంది మీరు నన్ను ముంచేద్దాం అనుకుంటున్నారు కదా అని దిగేసిపోయాడు. నోవా దినాలు కాదయ్యి. నోవావు ఎంత ప్రకటించినా ఎలాగ ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడలేదు ప్రజలు. ఎంతగా ప్రకటించినా ప్రభువు, ఎంతగా అద్భుతాలు చేసినా. మా చర్చిలో మా చర్చి బిలీవర్ వాళ్ళ అమ్మగారు ఏదో ఆపరేషన్ చేయించుకున్నారు, ప్రభుని నమ్ముకోదు, గొంతులో కాయలు ఉన్నాయని ఆపరేషన్ చేయించుకుంటే మొక్క టెస్ట్కి పంపిస్తే క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ అని చెప్పారు. వాళ్ళేమో పేదవాళ్ళు. నేను చెప్పాను చర్చికి రమ్మన్రా, దేవుడు హీల్ చేస్తాడని. 2 వారాలు చర్చికొచ్చింది. ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ చెక్కింగ్కి 15 రోజులకి రమ్మన్నారు. 2 వారాలు చర్చికొచ్చింది, చెక్ చేయించుకోవడానికి వెళ్ళింది. అద్భుతం చెప్పన, ఆవిడికి నార్మల్ వచ్చింది. హల్లెలూయా. క్యాన్సర్ ఉత్తిరే తీసేడండి. అంతకన్నా గొప్ప దేవుడు ఎవరుంటారు? ఆవిడ మళ్ళా మరుసటి వారం వచ్చి సాక్ష్యం చెప్పుకుని యేసుప్రభు చాలా మంచి దేవుడు అంత మళ్ళా కనబడుతూ ఉంటాడు. ఎంత బోధించినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా మానవుడు క్రీస్తు వద్దకు రావడానికి ఇష్టపడని దినాలు ఇవి. అందుకే ఖచ్చితంగా చెప్పగలం ఇవి నోవా దినాలు. రెండోది ఏం చెప్పాడు నోవా దినాలంటే, తినుచు తాగుచు పెళ్లి చేసుకుంటూ పెండ్లికి ఇచ్చుకుంటూ నారు నాటుచు తీస్తూ కోస్తూ బిజీ. 2వ లక్షణం ఏంటంటే నోవా దినాలది, సొసైటీ విపరీతమైన బిజీగా ఉంటుందంట. పొద్దున్నే లెగుతాడు, కంగారు కంగారుగా రెడీ అయిపోతాడు, ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఈవిడ కంగారు కంగారుగా బాక్స్ పెడుతుంది, వెళ్ళిపోయిన తర్వాత తీరుబడిగా కూర్చుంటుంది, కంగారుగా టీవీ పెడుతుంది, చూస్తుంది, ఆ పని చేస్తుంది, ఈ పని చేస్తుంది, మళ్ళా వంట చేస్తుంది. ఈలోపు అతను కష్టపడతాడు, వస్తాడు, ఈలోపు టీవీ చూస్తాడు, సెల్ ఓపెన్ చేసుకుని వెనక తిప్పుతాడు, ముందుకు తిప్పుతాడు, అవి చేస్తాడు, ఇది చేస్తాడు, రాత్రి ఎప్పుడో పడుకుంటాడు. ఈ 6 రోజులు ఇంత కష్టపడ్డాడు, ఆదివారం రాగానే ఇంకా బిజీ. ఈ 6 రోజులు సంపాదించింది ఖర్చు పెట్టడానికి. రెస్టారెంట్కి వెళ్ళాలా, బట్టల షాప్కి వెళ్ళాలా, సినిమాకి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. రోజు ఆఫీస్కి వెళ్తే 6 గంటలకు 7 గంటలకు ఇంటికి వచ్చేవాడు ఆదివారం మాత్రం 10 గంటలకు వస్తాడు ఇంటికి. ఇంకా బిజీ ఆదివారం. ఏం చేస్తారంటే బిజీ, ఏం పని అంటే బిజీ, బిజీ బిజీ బిజీ. ఇంతకన్నా పెద్ద బిజీ సొసైటీ ఏముంది? నా చిన్నప్పుడు సాయంత్రం అప్పుడు ఊరోళ్ళు అందరూ ఆ చెట్టు కింద లేదా అరుగుల మీద కూర్చుని హాయిగా అందరి గురించి మాట్లాడుకుని కాసేపు ఫ్యామిలీతో గడిపి ముచ్చటించుకుని మాట్లాడుకుని తప్పుంటే తిట్టి ఒప్పు ఉంటే పొగిడి ఇలా సాగేది నా చిన్నప్పుడు. ఇప్పుడు ఏంటో తెలుసా, వాళ్ళ ఆవిడ ఆ గదిలోంచి మెసేజ్ పెడుతుంది, ఏమండి ఫోన్ చేసేస్తారా అని. ఈయన ఇక్కడి నుంచి మెసేజ్ పెడతారు, ఇంకా వద్దే 12 అవునాయి. ఆమె ఎవరితోనూ ఫోన్ మాట్లాడుకుంటూ, ఈయన ఎవరితోనూ ఫోన్ మాట్లాడుకుంటారు. ఈలోపు సడన్గా చిన్న తేడా వస్తుంది, ఇద్దరు తెగదిట్టేసుకుంటారు. ఎందుకు? ఒకరొకరు మాట్లాడుకోలేదు కదా, మనసు ఇప్పుకోలేదు, మనసులు కలలేదు. మనసులు ఎక్కడ కలుపుతుంది? ఇది వచ్చింది కదా మధ్యలోకి, మనసులు కలిసే అవకాశమే లేదు. ఇంకా ఇంకేముంది, దెబ్బలాడుకోవడం తిట్టుకోవడం. మళ్ళీ 6 నెలలకు నాన్న నేను ఇంకా ఆయనతో ఏగనంటే మరి పెట్టిన కట్నం ఖర్చు భోజనాలు గిజినాలు ఏంటి తల్లి నాకు తెలియదు. ఈయన వద్దాను. మళ్ళీ ఈమెకు సంబంధం చూడడంలో మళ్ళీ బిజీ, ఆయన సంబంధం చూసుకోవడంలో మళ్ళీ బిజీ. మళ్ళీ పెళ్ళి అంటే 4 రోజులు సెలవులు. 4 రోజులు వేసుకున్నవారు, 10 రోజులు వేసుకున్నవారు పెళ్ళి, 4 రోజులు పెళ్ళి. పెళ్లికి ముందు 15 రోజులు, పెళ్ళి అయిన తర్వాత 15 రోజులు, అని ముందు ఆగ్రాకే తాజ్మహల్కి తిరగడం. ఎవరికన్నా ఖాళీ ఉందా? నోవాహు దినములు అంటే ఏంటో తెలుసా, సొసైటీకి ఖాళీ ఉండదు. వరల్డ్ వైడ్గా ఎక్కడ చూసినా సొసైటీకి ఖాళీ ఉండని దినాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు యేసుక్రీస్తు ఆకాశంలో కనబడతాడు. స్తోత్రం చెప్తాడు. అది ఇదే తరం. హాస్పిటల్ చూడు బిజీ, థియేటర్లు బిజీ, షాపింగ్ మాల్స్ బిజీ, స్కూళ్ళు బిజీ, ఆఖరికి ఈ శ్మశాన వాటికి బిజీ, రోజు యాక్సిడెంట్లు అవి ఇవి అంత బిజీ.
అన్ని బిజీయే, యేసుప్రభు రాబోతున్నాడు సందేహం లేదు, మనం సిద్ధపడదాం. హల్లెలూయా. మూడోది నోవాహు లోతు దినాల్లో కామన్గా ఉన్నది తినుచు త్రాగుచు. అంటే దేవుడు తినొద్దంటాడా? ఆదాముకే చెప్పాడు కదా నువ్వు తినని, మంచిది తాగని. తినడం తాగడం అంటే ఇది కాదని మనకు అర్థమైంది. అయితే దానికి యేసుప్రభు ఒప్పుకున్నాడు తప్పంట్లా. తినుచు తాగుచు అంటే అర్థం ఏంటంటే తినాల్సింది ఒకటి, తినకూడాల్సింది తినకూడదు ఇంకోటి అనమాట. అది ఏదో తింటున్నాం మనం మొత్తానికి. అంటే తినకూడదని కాదు నా ఉద్దేశం, నేను చిన్న ఉదాహరణ చెప్తాను. జనరల్గా ఇంట్లో అమ్మ చేసి పెట్టేది అందరూ కూర్చుని తినేవాళ్ళం, పడుకునేవాళ్ళం. ఎంత టైం పడుతుంది? 10 నిమిషాలు అయిపోయింది, క్లియర్. ఇప్పుడు సొసైటీ చెప్పనా, అరే నా పెళ్లి కుదిరిందా అని పక్కోడు పార్టీ అంటాడు. తిండి వెళ్ళిపోతారు రెస్టారెంట్కి, వెళ్ళడం రావడం, అక్కడ ఆర్డర్ అవ్వడం, అక్కడ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కోడిని కోసి వేసి అంత చేస్తారు, ఎప్పటికో వస్తుంది, అయిపోయింది. పెళ్ళి, మళ్ళీ పెళ్ళికి పార్టీ, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు. పెళ్ళి అయిపోయిందా, అరే మా ఆవిడ ప్రెగ్నెంట్ రానగానే కంగ్రాట్స్ రా, మరి పార్టీ తిండి. వెళ్ళిపోతారు తినేస్తారు, అయిపోయింది. డెలివరీ అయిపోయింది, అబ్బాయి పుట్టాడు, అరే అబ్బాయి పార్టీ, మళ్ళా తిండి. మరలా ఏటి రావడం అంటే, రేపు మా అబ్బాయి ఫస్ట్ పోతున్నారా, మరి పార్టీ ఏమిస్తున్నావు, మళ్ళా తిండి. అయిపోయింది, ఇటు చదివాడు 10th క్లాస్ ఫస్ట్ వచ్చేసాడు, ఈలో ఫ్రెండ్స్ అందరూ రేపు పార్టీ ఏదిరా ఫస్ట్ వచ్చినది. ఇంకా ప్రతిదానికి పార్టీయే, పోనీ పార్టీలు పార్టీలు తిండి పోతులు అయిపోయారు అనుకుంటే ఈలోపు చచ్చిపోయాడు అనుకో. 3వ రోజు చిన్న పార్టీ, 11వ రోజు పెద్ద పార్టీ. అలా తినని రోజు ఏమైనా ఉందా మనిషికి? అది ఉద్యోగం వస్తే పార్టీ, జీతం అందితే పార్టీ, ప్రమోషన్ వస్తే పార్టీ, జీతం పెరిగితే పార్టీ. జనాలు తాము తినాల్సింది కాకుండా, తినాల్సిన సందర్భంలో కాకుండా తినే రోజులు వస్తాయట. ఇవి కాదా, ఇవి కాదా? నువ్వు బయటికి వెళ్ళి చూడు, ఎక్కడ పడితే అక్కడ రెస్టారెంట్లు, హోటళ్ళు, తినడానికి తిన్న తరిగించుకోవడానికి పక్కన హాస్పిటల్, ఇవే కదా మొత్తం అంతా. మొత్తం బయటికి వెళ్ళి చూస్తే ఇదే కదండి కనబడేది. ఈ సొసైటీ వస్తుందని యేసుప్రభు 2000 ఏళ్ల క్రితం చెప్పాడు. స్తోత్రం చెప్పొద్దు మరి. మన దేవుడు భవిష్యత్తును ఎరిగిన వాడు. తిండి పోతులు అవుతారట ప్రజలు. జనం మైండ్ తిండి మీద ఉంటుందట. జనం మైండ్ తిండి మీద ఎప్పుడైతే ఉంటుందో అది యేసుప్రభు రాకడ దినాలు. రెండోది ఏంటి? త్రాగుచు. మంచిలా అబ్బే దేవుడు ఏమండు, మజ్జిగ ఏమండు, జ్యూసా ఏమండు. మరి దీని సంగతి ఏంటి? నేను నిజంగా ఒకటి నమ్మగలను ఏంటంటే, మన దేశంలో, ఇతర దేశాలన్నీ అలాగా తాగుబోతులే పక్కన పెట్టే, మన దేశంలో అతి ఎక్కువ త్రాగుడు జరుగుతున్న సొసైటీ తరం ఏదైనా ఉంటే అది ఇప్పటిదే. ఇంతకు ముందు తాగేవారు కొంతమంది, దానికి ముందు తాగేవారు కొంతమంది, ఎప్పటి తరం కంటే ఎక్కువ త్రాగేవారు నేను ఎప్పుడూ చూడలేదు, ఇక ముందు చూడనేమో. ఊరికో షాప్ ఉంటే గొప్ప వింత. ఇప్పుడు వీధిలో షాప్ లేదు, మీ వీధిలో షాప్ లేదా బ్రాందీ షాప్? అదేంటప్పా అనగానే పక్కన అంటాడు, అంటే బ్రాందీ షాప్ లేదు కానీ బెల్ట షాప్ ఉందండి, మామూలుగా తీసుకుని తాగేయచ్చు. పెద్ద పెద్ద బోర్డు అయితే లేదు కానీ చిన్న చిన్నగా రోడ్డు మీద పెట్రోల్ అమ్మేసినట్టు. ఏసై చెప్పాడు, త్రాగుడు మద్యం ఏరులై పారే ఎప్పుడైతే తరం వస్తుందో అప్పుడు నేను వస్తాను ఈ లోకానికి. జరుగుతున్నది అది కాదా? ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయండి, ఎందుకు ఇది వెళ్ళిపోతుంది? ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి మన దేశంలో? సంవత్సరానికి 32,000 మంది లివర్ చెడిపోయి తాగుడు వల్ల చచ్చిపోతున్నారు. సంవత్సరానికి 32,000 మంది చచ్చిపోతే జనాలందరూ ఎలా అవ్వాలి, భయపడిపోవాలా? స్వైన్ ఫ్లూ వచ్చి కాకినాడలో ఒకడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు స్వైన్ ఫ్లూ వచ్చి. మరుసటి రోజు నేను కాకినాడ వెళ్ళేసరికి ఎవడి ముఖం కనబడలేదు, అందరూ ముద్దు కొట్టి కచ్చీపులు కట్టేసుకున్నారు చచ్చిపోతానేమో అని. అరే ఒక్కడ హాస్పిటల్లో జాయిన్ అయితే ఇంతమంది కచ్చీపులు కట్టుకున్నారు, 32,000 మంది సంవత్సరం చచ్చిపోతుంటే ఎవరు నోరు కట్టుకోవట్లేదంటే? దేవుడు చెప్పాడు త్రాగుబోతుల తరం వస్తుంది, త్రాగే తరం వస్తుంది. ఏసై చెప్పాడు ఇది. ఒక పశువు, ఒక లేడీ అది నీరు తాగుతుంటే సింహం అరిపో, పులి అరిపో వినబడితే పరిగెట్టుకుని పారిపోతుంది. దానికి ఎవడు చెప్పాడు పారిపోమని? అంటే ప్రాణ ప్రమాదం ఉందని తెలిస్తే పారిపోతారనమాట. అది జంతువుకు ఉంది నాలెడ్జ్. ఒక ఎలక పిల్లిని చూస్తే పారిపోద్ది, దానికి ఉంది నాలెడ్జ్. మనం సిగరెట్ పెట్టి చేతులు పెట్టుకుంటే దాని మీద బొమ్మేసి ఉంటుంది, దీన్ని కానీ కాల్చేవన్నీ ఊపిరితిత్తులు ఇలా అయిపోతాయని. అదే లేడీ చూసింది అనుకో, పెట్టి పారేసి పారిపోను. మనవాడు కూడా పెట్టి పారేస్తాడు, దాని మీద బొమ్మ ఉందని, కానీ సిగరెట్లు కాల్చేస్తాడు, దాని మీద బొమ్మ ఉంది కదా, దీని మీద లేదు. బాటిల్ మీద రాసి ఉంటుంది లివర్కి ప్రమాదం అని, అందుకే బాటిల్ పారేస్తాడు, మందు లోపల వేసుకుంటాడు. మనుషులు ఏమయ్యారు? ఒక జంతువుకున్న నాలెడ్జ్, ఒక పక్షికున్న నాలెడ్జ్. పంగళగర్ర పట్టుకుని నువ్వు నిలబడి నీ చుట్టుపక్కల ఒక పెట్ట కనపడదు, దానికి అర్థమైంది ఇది నన్ను చంపుద్దని. నీ చేతిలో సిగరెట్ పెట్టున్నా, నీ నోట్లో కైనేమున్నా, నీ ఇంట్లో మందు బాటిల్ ఉన్నా, నీకు తెలియలేదు అది నిన్ను చంపుద్దని చచ్చిపోతున్నారు.
సంవత్సరానికి 38,600 కేసులు తాగేసి కొట్టుకుంటున్న వాళ్ళే కోర్టులు బిజీల వల్ల హాస్పిటల్లో 32,000 మంది చచ్చిపోతా ఉన్నారు 16,000 ఫోర్ వీలర్ యాక్సిడెంట్లు 16,000 సంవత్సరానికి టూ వీలర్ యాక్సిడెంట్లు 18,000 సంవత్సరానికి ఎంత మారణ హోమం జరుగుతుంటే ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి ఏం చెప్పాలి అసలు మా ఊర్లో మద్యం షాప్ ఉండకూడదు అనాలి కానీ ఏమంటున్నారు ఏంటంటే హైవే పక్కన పెట్టకూడదా ఎవడండి రూల్ పెట్టింది హైవే మీద పెట్టించండి షాపులు అంటాడు ఒకడు బెల్ట్ షాపులకు లైసెన్స్లు ఇవ్వండి అంటాడు ఇంకొకడు మమ్మల్ని తాగడానికి తాగించొద్దంటారు ఏంటంటాడు ఇంకొకడు మొన్న ఒక అతను ఎవడు మా ఫ్రెండ్ సరదాగా ఇంటర్వ్యూ కానీ ఇంటర్వ్యూ తీసుకుంటున్నట్టుగా మైకెట్టి మీకు ఏం కావాలంటే కోటాలో మందిప్పించండి అంటున్నాడు రేషన్ షాపులో మందు కావాలంట ఆయనకు అదే ఆశ జనం ఏమైపోయారండి ఇంకొక ఆయన అంటున్నాడు మాకు సబ్సిడీ కావాలి మేము రోజు 300 సంపాదిస్తున్నాం 500 తాగుతుంటే 200 లాస్ వచ్చేస్తుంది మాకు కొంచెం మాకు సబ్సిడీ ఇప్పించా డబ్బు లేదా వెనక్కి వచ్చి ఏర్పాటు చేయించండి చంద్రబాబు గారితో ఓటు మేము వేస్తామని చెప్తున్నారు వాళ్ళు మీకు వాట్సాప్లో రాలేదా వీడియోలు అయ్యి ఏంటండి ఇది ఏసై చెప్పాడు ఆ విషయం ఎంతోమంది స్త్రీలు భర్తలను కోల్పోయి తల్లిదండ్రులను కోల్పోయి వీళ్ళేమో త్రాగి రోడ్లవే పడి ఎండ అవని ఏం తెలియకుండా నానా బాధలు పడుతున్నారు ఓసారి మీటింగ్కి వెళ్తుంటే నా టైర్ ప్యాచ్ పడింది వేయించుకోవడానికి ఆగాను దాని ఆపోజిట్ చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది దానికి 1 కిలోమీటర్ దూరంలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది పేరు ఎందుకులేండి చాలా పేరు దానికి ఒక ఇద్దరు స్టూడెంట్స్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉంటారేమో సన్నగా ఉన్నారు కుర్రళ్ళు బ్యాగ్లు వేసుకుని వచ్చారు ఆ ఏదో చేయించుకున్నారు ఆ ఇచ్చిన తర్వాత బ్యాగ్లోంచి బీర్ బాటిల్ తీశాడు నాకు ఎంత ఏడుపు వచ్చింది లమ్మనాళ్ళు ఏమైపోతారండి ఆ పసి వయసులో బీర్ లోపలికి వెళ్తాంటే లివర్ చెడిపోతే ఆశ పెట్టుకుని అప్పులు చేసి చదివించుకున్న తల్లిదండ్రులు ఏమైపోతారండి ఎవరికి ఆలోచన లేదు దేశాయ్ చెప్పాడు జనులు తినుచు త్రాగుచు వాళ్ళకి నచ్చినట్టు జీవించే తరం వస్తుంది ఎప్పుడైతే అది వస్తుందో నేనప్పుడు వస్తానని చెప్పాడు గట్టిగా స్తోత్రం చేద్దాం హల్లెలూయా ఇదే ఆ తరం రాడంటారా ఏ నిమ్మలించి ఉండకమ్మా బాగా భక్తి చేయి యేసుప్రభు పక్కనే ఉన్నాడు ఆయన 2000 సంవత్సరాల తర్వాత ఈ దేశం ఎలా ఉంటుందో చెప్పాడు ప్రపంచం ఎలా ఉంటుందో చెప్పాడు అది కనపడతా ఉంది అందుకని అన్ని చోట్ల అంతే రాజమండ్రిలో ఒక చర్చ్ ఉంటుంది ఆ చర్చ్లో అబ్బాయి నా ఫ్రెండు అది క్రిస్మస్ అయిపోయిన తర్వాత నన్ను కలిసి నిన్న చాలా బాధపడ్డానరా అన్నాడు ఏ అంటే వాళ్ళ నాన్నగారట సంఘ పెద్ద వాళ్ళ నాన్నగారు సంఘ పెద్దలందరూ కలిసి శుభ్రంగా తాగేయారట క్రిస్మస్ అయిపోయిన తర్వాత వాళ్ళ డాడీ రాకపోతే అన్ని వీధులు ఎత్తుక్కునండి రాత్రంతా నిద్ర లేకుండా తీర చుట్టూ గ్రౌండ్లో మూల పడిపోయాడు బయటకు రాలేక మనవాళ్ళే సొసైటీ ఎలా ఉంటుందని తెలిసేసి ప్రభుకి ఆయన నమ్మినోళ్ళ నమ్మనోళ్ళ అని తేడా లేకుండా జనులు త్రాగుబోతులు అయిపోయారు తిండి బోతులు అయిపోయారు అందుకని అంటాడు మీరు తిండి వలన మత్తు వలన మీరు నా ఎదుట నిలవలేరేమో ఆ దినం ఉరిలాగా మీకు వస్తాయేమో అని చెప్పాడు ఆయన నిజంగా ఉరిలాగా వస్తుంది ప్రస్తుత క్రైస్తవులు అతి ఎక్కువ మందికి రాకడ పండుగ కాదు ఉరే ఖచ్చితంగా వదిలి పాడేస్తాడు వీళ్ళందరినీ నిజాన్ని తెలుసుకుని సత్యాన్ని తెలుసుకుని మన ప్రవర్తనలో మార్పు లేకుండా మనం కూడా తాగడం ఏంటండి మనం కూడా తిండి బోతులు అయిపోవడం ఏంటండి ఏంటండి మనం ఏం జరుగుతుంది ఆలోచన లేదు మనకి అస్సలు ఆలోచన లేదు కిందకు వద్దాం సొదోమో దినాల్లాగా ఉంటుందట సొదోమో దినాలు ఏంటంటే సొదోమో వాళ్ళకి వాయువు వరసలు లేవు సొదోమో వాళ్ళకి మగ ఆడ తేడా లేదు వయోభేదం లేదు కామంతో నిండిపోవడమే సొదోమో తత్వం కామంతో నిండిపోవడమే ఇతర దేశాల ఇంకా వాటి గురించి మనం చెప్పుకోనే అక్కర్లేదు వాళ్ళకి ఇక తల్లి బిడ్డ వరుస కూడా లేదు తండ్రి కూతురి వరుస కాలేదు అంటే అందరూ చాలామంది అతి ఎక్కువ విదేశాల్లో భయంకరమైన వ్యభిచారం జరుగుద్ది మనకు తెలిసిందే దాని గురించి వాళ్ళ బట్టలు చూస్తేనే చాలా దరిద్రమాట మన దేశం సాంప్రదాయబద్ధమైన దేశం స్త్రీల్ని గౌరవించే దేశం పద్ధతిగా బతికే దేశం ఎవడైనా అమ్మాయిని కామెంట్ చేస్తే ఆ అమ్మాయి తిరిగేమనక్కర్లేదు వెనకాల నుంచి ఒకడు వచ్చి డిప్ప మీద ఒకటి ఇచ్చి ఆడపిల్లని అలాగే అంటావేంట్రా అని కొట్టే దేశం మన దేశం మన దేశం ఏమైంది మన దేశం కనుక పాడైందంటే అర్థం ఏంటంటే విదేశాలు సర్వనాశనం అయిపోయాయని సూచన ఎందుకంటే మనదే మంచిది మనమే చెడితే వాళ్ళు ఇంకెంత చెడిపోయారు అది మనం ఆలోచించాల్సి సొసైటీ ఏమైందంటే మనుషులు ఏమయ్యారంటే కామ తప్తులై వావి వరసలు విడిచి అన్న చెల్లి తండ్రి కూతురు వార్తలు వస్తున్నాయి అన్నీ నా నోటి మాటలేం కాదు తండ్రి కూతుర్లు ఇక వాళ్ళు చేస్తున్న పనులకు అద్దుపద్దు లేని పరిస్థితి కాలేజీలో ఫ్రెండ్స్ పాపాలు చేయడం ఆఫీసులో కొలీగ్స్ పాపాలు చేయడం చదువుకోవడానికి వెళ్తారు పాపాలు చేయడం ఆ భర్త ఎక్కడికో వెళ్తాడు ఈమె పాపం చేయడం భార్య పుట్టింటికి వెళ్తుంది ఇతను పాపం చేయడం ఏం జరుగుతుంది హైవేలోకి వెళ్ళిపోయి చూస్తే ఎక్కడ పడితే అక్కడి నుంచి లైట్లు వేస్తూ ఉంటారు వీళ్ళు
అక్కడ వ్యభిచారం జరుగుతుందని పోలీసులకు తెలియదా? తెలుసు, వదిలేశారు. ఇలాంటి రోజు వస్తుందని దేవుడు తెలుసు. ఇప్పుడు మరీ దారుణం ఈ సంవత్సరం. గత సంవత్సరం 35,400 రేపులు జరిగినాయి మన భారతదేశంలో. 35,400 రేపులు జరిగినాయి. నువ్వు కొట్టుకుని చూడు కావాలంటే అందులో నెట్లో ఏం జరుగుతుంది? కామం, అపవిత్రత, వ్యభిచారం అన్ని క్యాడర్స్లోకి. క్రిస్టియన్స్ బోల్డ్ బయటపడుతున్నాయి, సంఘంలో విశ్వాసులు బోల్డ్ అని బయటపడుతున్నాయి. ఒకడు మరీ దారుణం రిహార్సల్స్ కానీ వస్తే, క్రిస్టియన్ డ్యాన్సులకు రిహార్సల్స్ అని వస్తే, రిహార్సల్స్ అయిపోయినాయి, క్రిస్మస్ అయిపోయింది, 2 నెలల కాలం ఇంటి దగ్గర గొడవ, ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని. మన చర్చిల్లో జరుగుతున్నాయి చెప్తున్నాను, బయట సొసైటీలో జరుగుతున్నాయి చెప్తున్నాను. సమాజం ఇలా తయారవుతుంది. ఎప్పుడు తయారైతే అప్పుడు దేవుడు చూడలేక ఈ లోకానికి వస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇదే ఆ రోజు, ఇదే ఆ దౌర్భాగ్య దినాలు. రోజు రేపులే, రోజు చంపేయడలే, రోజు చంపేయాలి. 8 సంవత్సరాల పిల్ల, 9 సంవత్సరాల పిల్ల, 5 సంవత్సరాల పిల్ల. రాజస్థాన్లో మరీ దరిద్రం. 4 నెలల పాప, 4 నెలల పాప, బోర్లో బుడగలు అనుకునే తల్లి, ఆమె పక్కన ఆ 4 నెలల పాపను పడుకోబెడితే తెల్లవారుజామున వచ్చి ఆ పాపను ఎత్తుకుపోయి ఆమెను రేప్ చేసి చంపేశాడండి. అసలు మనిషే పశువ. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, లోకము ఎంత నాశనం అవుద్దని దేవుడు చెప్పాడు. ఆయన చూశాడు భవిష్యత్తును. మనుషులు ఎంత నాశనం అయిపోతారు, ఎంత దిగజారిపోతారు. ఇలా చేసినోడిని బహిరంగంగా ఉరేయని అంటాడు ఒకడు. బహిరంగంగా ఉరేస్తే మనిషిని అలా చంపకూడదు, ఏదో అనుకోకుండా తప్పు చేశాడు చంపేస్తారని గొడవ పడతాడు ఇంకొకడు. ఏం జరుగుతుంది సొసైటీలో? మధుమిత పాండే అనే ఒక ఆమె, ఆమె 20 ఇయర్స్ ఎంత ఉంటాయి, ఈ మధుమిత పాండే అనే ఆమె, అసలు రేపులను తలా ఎందుకు జరుగుతున్నాయని 100 మంది రేపిస్టులను ఇంటర్వ్యూ చేసింది ఆమె. 100 మందిని ఇంటర్వ్యూ చేసి ఆమె ఏం చెప్పిందో తెలుసా? రేపిస్ట్ అనేవాడు సమాజంలో ఉండడు, పరిస్థితులు అతను రేప్ చేసేలా చేస్తాయి. అతడు ఎందుకు ఆ తప్పు చేస్తాడు అంటే 3 కారణాలు చెప్పింది. 1, అతడు పోర్నోగ్రఫీ అంటే అపవిత్రమైన దృశ్యాలు లేదా చెత్త సినిమాలు, ఏదో రొమాన్స్ ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్న సినిమాలు ఇలాంటివి చూసినప్పుడు అతని తలంపులు చెడిపోతాయట. అలా తలంపులు చెడిపోయినప్పుడు అతడు తనను తాను స్వాధీనపరచుకోలేక మరొక స్త్రీ మీదో పాప మీదో ఇక అటుపక్కన ఎవరనేది చూడకుండా పడతాడట. ఇది 1వ కారణం. 2వ కారణం, ఆమె బట్టలు, ఆమె గనక చెత్త బట్టలు, ఆకర్షణీయమైన బట్టలు, శరీర ఆకృతి కనిపించే బట్టలు వేసుకుని తిరుగుతుంటే అలా చూసినప్పుడు వాళ్ళ లోపల ఎక్కడో దాగి ఉన్న కోరికలు పుట్టి వయసు మర్చిపోయి వరసలు మర్చిపోయి వాళ్ళ మీద దాడి చేస్తారట. ఇది కొంతమంది చెప్పింది. 3వది, త్రాగినప్పుడు మత్తు పానీయాలు తీసుకున్నప్పుడు ఎదుటి వారి మీద వీళ్ళకి ఇంకా కంట్రోల్ తప్పి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియక అత్యాచారం చేస్తారట. ఈ 3 కారణాలు ఆమె చెప్తే ఢిల్లీలో ఏం జరిగిందో తెలుసా? ఆడవాళ్ళందరూ రోడ్లెక్కి పెద్ద పెద్ద బోర్డులు పట్టుకుని మమ్మల్ని బట్టలు మార్చుకోమని చెప్పొద్దు, వాళ్ళని రేప్ చేయొద్దని చెప్పండి పెట్టింది బోర్డు ఆమె. ఏం జరుగుతుంది సొసైటీలో? మన పిల్లలకి మంచి బట్టలు వేసి పంపిస్తామా? అప్పుడెప్పుడు అక్కడ జరిగింది, ఇక్కడ జరగదా? ఈ 3 కోసం గవర్నమెంట్ ఏమన్నా చర్య తీసుకుందా? సొసైటీ ఏమన్నా చర్య తీసుకుందా? అమ్మో మన పిల్లలకి మంచి బట్టలు వేయాలని, అయ్యో నెట్లు వాడొద్దని, నెట్ ఛార్జీలు పెంచేసి నెట్లు అందుబాటులో లేకుండా చేయాలి, లేదా కొన్ని ఇలాంటి తప్పుడు సైట్లు మన దేశంలో పనిచేయకుండా చేయాలని ఎవరైనా చర్య తీసుకున్నామా? తీసుకోలేదే. తీసుకోండి అని ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చామా? రాలేదే. మత్తు పానీయాలు వాడకూడదు దానివల్ల రేపు జరుగుతుంది అన్నామా? లేదు. నువ్వు అంటాడు నువ్వు తాగు, మీరేమో అలాంటి చెత్తపట్టలు వేసుకోండి, మీరేమో అపవిత్రమైనవి చూడండి, రేపు చేస్తే మాత్రం చప్పుతా. ఇదేంటండి, లాగిపెట్టి కొడతాను కానీ అమ్మా ననకన్నాడంట ఎవడో, కొడితే అమ్మా ననవా? ఈ తాగి ఇవన్నీ పని చేస్తే మనుషులు అది వాళ్ళు రేపు చేసిన వాళ్ళే చెప్పారు మేము దీనివల్ల తప్పు చేస్తున్నామని. దేవుడు చెప్పాడు సొసైటీ ఇలా అయిపోతుంది, ప్రజలు ఇలా తయారవుతారు. ప్రజలు ఆలోచించారు, చిన్న చిన్న పిల్లలు కామత్వానికి హద్దు పద్దు లేని సొసైటీ ప్రజెంట్ నడుస్తుంది. గత సంవత్సరమే 35,000 జరిగిపోతే ఈ సంవత్సరం ఎన్ని జరుగుతాయో, అందులో మన వాళ్ళు ఎంతమంది ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ప్రతి వ్యక్తి మన సోదరులే కదండి. సొసైటీ ఇలా అయిపోయింది అంటే ఏసయ్య వస్తున్నాడు. సమాజం నాశనమైంది, ఏసయ్య వస్తున్నాడు, ద్వారం దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. ఎంతకన్నా దారుణాలు ఎక్కడ ఉండవు. 4 నెలల పాప మీద అత్యాచారం చేసేంత పానవ జాతి దిగజారిపోయిందంటే ఎంతకన్నా దారుణం ఇంకెక్కడా ఉండదు.
ఇక ఇదే యేసు ప్రభు నిజంగా వచ్చే తరుణం. అందరూ సిద్ధపడందాం ప్రభు కోసం. హల్లెలూయా. సరే, సొదొమ గొమొర్ర చేసిన మరికొన్ని పొరపాట్లు ఒక పావు గంటలో నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. ఏజ్కేల్ గ్రంథం 16:49 నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వమును ఆహార సమృద్ధి నిర్విచారమైన సుఖస్థితి అనున్నది. అది దీనులకు దరిద్రులకు సహాయము చేయకుండెను. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి. సొదొమ గొమొర్రా దినాల్లాగా ఉంటుందట సొసైటీ. సొదొమ గొమొర్రా లక్షణాలు ఏంటంటే మనం చూసేమిందాక కాముకత్వం, ఇంకా ఏమి అంటే గర్వము. సొదొమ గొమొర్రా ప్రజల యొక్క లక్షణం ఏంటమ్మా? గర్వము. ప్రతి దానికి గర్వం. మా ఇంటి పేరేంటో తెలుసా? మా క్యాస్ట్ ఏంటో తెలుసా? నా పార్టీ ఏంటో తెలుసా? నా డిగ్రీలు ఏంటో తెలుసా? నా వయసు ఎంతో తెలుసా? నా అనుభవం ఎంతో తెలుసా? మా చర్చిలో ఎంతమంది ఉంటారో తెలుసా? నేను ఎంత పాటగానో తెలుసా? నేను ఎన్ని దేశాలు వెళ్ళానో తెలుసా? సొసైటీ నుంచి ఇక్కడ దాకా వచ్చానప్పుడు నేను కులము మతము గొప్పలు అనే వాళ్ళ దగ్గర నుంచి యేసు ప్రభు అని చెప్పి మన వాళ్ళ దాకా వస్తే అందరిలోనూ ఎక్కువ శాతం గర్వం. అతను కూర్చోమని అడగకుండా చూడు, అసలు ఏమంటాడు? ఇంటికి వస్తే కూర్చోమని అనవా నువ్వు, పాస్టర్ అంటే గౌరవం ఉందా నీకు అంటాడు ఆయన. గర్వం వచ్చింది రాబోల. ఓ కొంచెం పాపులర్ అయ్యాడనుకో, ఆయన వెళ్ళిపోయేటప్పుడు 1,000 రూపాయలు చేతిలో పెట్టావనుకో, లెక్క ఏమయ్యా నాకు 1,000 రూపాయలు ఇస్తావంటే, అక్కడ 10,000 ఇచ్చాడు, ఇక్కడ 12,000 ఇచ్చాడు, ఇక్కడ 25,000 ఇచ్చాడు, నువ్వు నాకు 1,000 రూపాయలు ఇస్తావు, నా రేంజ్ ఏంటి అంటావు, ఏంటి అనుకుంటున్నావు నువ్వు? నాకేమో కారు పంపించలేదు, నన్నేమో పొగలేదు, నాకేమో దండయలేదు, నన్నేమో సంపలేదు. వాద్యాలు వాయించేవాళ్ళు ఈరోజు ఒక తలాంత ఉందంటే చాలు వాళ్ళకి, ఇంకా నాకంటే గొప్పవాడు ఎవడలేడు. అంతకుముందు చక్కగా వాయించడానికి వస్తాడు, చక్కగా ప్రాక్టీస్ కొడతాడు, అందరూ సూపర్ చేస్తున్నారు అనగానే ఇటుకోకేసి పైన లేపేసి ఇల్ల తిప్పేస్తాడు. అక్కడికి వచ్చింది గర్వం. మన రేంజ్ మారిపోయింది, అందరూ మనంకే చూస్తున్నారు, అందరూ మనల్ని పొగుడుతున్నారు. ఈ సొసైటీ కాదంటావా గర్వంతో ఉన్నది? ఎవరిని కదిపినా, ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచిగా, బ్రదరు ఇది తప్పేమో కదా అన్నామనుకో, ఏం చదివామ్మా నువ్వు? ఫస్ట్ నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత అన్ని చెప్పిన తర్వాత నువ్వు నాకు చెప్తావా? అంటే నీది తప్పు అని చెప్పాలంటే నీకన్నా పెద్దోడు ఎవడో రావాలన్నమాట. అంత గర్వం మనకి, అందరికీ గర్వాలు నిండిపోయాం మనమంతా. విశ్వాస ఏదన్నా వచ్చి సేవకుడు చెప్పమను, పాస్టర్ గారు మీరు కొంచెం ఆ విషయంలో తప్పు చేశారమ్మా అంటే నువ్వు నాకు బోధిస్తావు, నువ్వు అసలు ఎవరు నాకు చెప్పడానికి? అసలు పోనీ సేవకుడు పక్కకు పిలిచి అమ్మ నువ్వు ఆమెతో అలా మాట్లాడడం అనేది తప్పేమంటే, పాస్టర్ గారు వాక్యం చెప్పండి కూర్చోండి, మీరు అంతకంటే ఓవర్ చేయకండి, చెప్పడానికి మాకు పోయావు. అందరికీ క్రైస్తవుడా క్రైస్తవేతరుడా అనేది తేడా లేదు, చదువుకున్నవాడా చదువు లేనాడు అనేది తేడా లేదు. కండలు ఉన్నవాడు ఇక్కడ దాకా వేసుకుని కండలు చూపిస్తాడు, అందం ఉన్న పిల్లకి అత్తం దగ్గర కుర్చుని నీ దాన్ని పెట్టి గర్విస్తుంది, కొంచెం స్వరం ఉన్నవాడు దాన్ని బట్టి, మాటలు ఉన్నవాడు దీన్ని బట్టి, పబ్లిసిటీ ఉన్నవాడు దాన్ని బట్టి, అధికారం ఉన్నవాడు దాన్ని బట్టి, ఎవరికి ఏది ఉంటే దానిని బట్టి గర్వించితే కానీ నేను ఎంతటోడిని నిజంగా మనస్ఫూర్తిగా అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? పైకి అంటానంతే, అయ్యో ఏం లేదండి దేవుని కృప అని. నిజంగా దేవుని కృప అండి, అతనికి అంత సీన్ లేదు, దేవుడు వాడుకున్నాడు అను అతనితో. ఏంటి ఎంతమంది ఎంత మాట అనేసాడు ఇతను, అలాగంటే తెలుస్తుంది పైకి మాత్రం దేవుని కృప అండి, దేవుడు దయ్యాలి. మన నుంచి లోకానికి వెలుగని చెప్పబడే క్రైస్తవుని నుంచి చీకటిలో జీవించే ఇతర ప్రజలందరి హృదయంలో గర్వం పేరుకుపోయింది. వారికి ఉన్న అవకాశాలను బట్టి, వారికి ఉన్న గొప్పదనాలను బట్టి, వారికి ఉన్న టాలెంట్స్ని బట్టి గర్వంతో ప్రజలు నిండిపోయారు. ఇవే సొదొమో దినాలు. చిన్నపిల్లడిని అడుగు, చిన్నపిల్లడిని కదుపు, వాళ్ళకెంత అహంకారమో, వాళ్ళకెంత గొప్ప, మా నాన్న ఏంటో తెలుసా, నువ్వెవడో నన్ను అన్నానుకు అంటున్నాడు. మనుషులు మానవజాతి గర్వముతో నిండిపోయింది. ఇదే సొదొమ గొమొర్ర దినాలు. దానికోసం చెప్తాడు, ఆ జాతి దరిద్రులకు చేయి చాచదట, దీనుల్ని కనికరించదంట. సమృద్ధి ఉందంట, ఆహారం ఉందంట, కానీ దీనులకు దరిద్రులకు అది చేయి చాచదు. నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, అతని పేరు రాజేష్. వాళ్ళ నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు, ఈ అబ్బాయి చిన్నప్పుడు. ఇతనికి ఇంకా తమ్ముడు చెల్లి ఉన్నారు. వాళ్ళ నాన్నగారు చనిపోవడం వల్ల వాళ్ళ అమ్మగారి మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఎలా బతకాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ తమ్ముడు మామయ్య నేను ఏదో చదివిస్తాను రా అన్నాడు. వీడి పరిస్థితి, చెల్లి పరిస్థితి తెలియదు. అప్పుడు ఒక క్రైస్తవ మిషన్కి సంబంధించిన ఒక ఆమె ఇతనిని దత్తత తీసుకుని, అంటే ఇంటి తీసుకెళ్ళిపోయి కాదు, ప్రతి నెల అబ్బాయికి ఎంత అవుతుంది చదవడానికి స్కూల్ ఫీజులు, అతని ఆహారాన్ని నెలకు 1,800 ఆమె ఇచ్చి చదివించింది. ఆమె ఎప్పుడో ఒకసారి ఇతను చూడడం అంతే వీణ్ణి.
వీడు చదువుకుని ఉద్యోగం సంపాదించి వాళ్ళ చెల్లికి పెళ్లి చేశాడు. ఆడికి 25,000 జీతం. కొన్ని రోజుల క్రితం ఆయన కలిసి, అరే నిన్ను ఒకరు చదివిస్తే బాగున్నావు కదా, నీవు కూడా ఒకరినో ఇద్దరినో చదివిస్తే బాగుంటుందేమో అంటే వాడి మనసులో దేవుడు కార్యం చేశాడు, ఇద్దరిని చదివించడం మొదలుపెట్టాడు. మొన్న ఒక 6 నెలల క్రితం, 3 నెలలు అవుద్దేమో, ఆడికి ఫోన్ చేసి, ఒరే నువ్వు చదివిస్తున్న పిల్లలు ఎలా ఉన్నారని అడిగితే, ఆ మిషన్ మూసేశారు అని అడిగాడు, చెప్పాడు. మిషన్ మూసేయడం ఏంటి అంటే, కొత్త ఏ వచ్చినాయంట, విదేశాల నుంచి మన దేశానికి ఏ డబ్బు రాకూడదట, అందుకనే ఈ మిషన్ ద్వారా చదివించబడుతున్న కొన్ని 100ల మంది పిల్లల్ని ఆ మూసేసి బయటికి పంపేశారు వేరే దారి లేక. ఆ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారో నాకు తెలియదు అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది, చాలా సిగ్గు అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు మన దేశంలో క్రైస్తవులు లేరు కాబట్టి, డబ్బు ఉన్నవాళ్ళు లేరు కాబట్టి, దీవించబడిన వాళ్ళు లేరు కాబట్టి, విదేశీయులు 1700 తరం విదేశీయులు వాళ్ళు అప్పుడప్పుడే పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందుతుంటే వారి ఆదాయంలో భాగాన్ని మన దేశం పంపించి ఇక్కడ హాస్పిటల్స్ స్కూల్స్ అన్నీ స్థాపించి ఓ పక్కన ప్రభు గురించి చెప్తూ మరో పక్కన వాళ్ళు ఆదరించారు. వాళ్ళు నమ్ముకుంటారని కాదు, పేద పిల్లలు వాళ్ళు దిక్కులేని వాళ్ళు ప్రభు ప్రేమ వల్ల పనిచేసి వాళ్ళని పెట్టుకున్నారు. ఇచ్చి వాళ్ళు ప్రపంచానికి అప్పుడిచ్చే స్థాయికి ఎదిగారు. మనం తీసుకున్నాం తీసుకున్నాం, ఇప్పుడు ప్రభుత్వం ఏమో తన ప్రభుత్వం మరి ఎవరో దాన్ని క్లోజ్ చేశారు. దాన్ని రాకుండా ఆపినప్పుడు ఏం చేయాలా క్రైస్తవులంతా? ఒకప్పుడు ఇక్కడ క్రైస్తవులు లేరు, ఒకప్పుడు ఇక్కడ డబ్బు లేదు, ఇప్పుడు ఆస్తి పరులు ఉన్నాం, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నాం, కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నాం, లక్షలు ఉన్న వాళ్ళు ఉన్నాం, ఒక పిల్లవాడిని మేము చదివిస్తాం, ఒక పిల్లవాడిని మేము చదివిస్తాం అని ముందుకు రావాల్సింది పోయి సపోర్టర్స్ ఎవ్వరూ లేక మిషన్ మూతపడిందంట. మనం అందరం ఏం చేద్దాం, సిగ్గుపడదామా? యేసు ప్రభు ఏం చెప్పాడమ్మా, దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని వారిని ఆదరించి విధవరాల్ని తమ శ్రమల్లో పరామర్శించుటయా. వాడు పరిశుద్ధంగా ఉండాలంట, లోకం మలినం అంటకుండా. మరొకటి, దిక్కులేని వారిని భేదల్ని దరిద్రుల్ని ఆదరించాలి, అది భక్తి. క్రైస్తవుని ఎవడన్నా కదిపి భక్తి అంటే ఏంటి అని అడిగామనుకో, ఆదివారం చర్చికెళ్ళడం, రోజుకో 2 సార్లు ప్రార్థన చేయడం, వారానికి ఒకసారి ఉపవాసం ఉండడం, మీటింగులు పెట్టినప్పుడు రావడం, చర్చిలో కానుకేయడం, ఇది భక్తి. మనకు తెలిసిన భక్తి ఇది, భక్తిలో చిన్న భాగం ఇది, భక్తే భక్తిలో చిన్న భాగం. భక్తి యొక్క సంపూర్ణత ఏంటో తెలుసా? దేవుడి దగ్గర ఇచ్చుకొనుట కాదు, దేవుడిచ్చిన వాటిని నలుగురికి పంచుట. హల్లెలూయా. యేసయ్య ఏమన్నాడు, పుచ్చుకొనుట కన్నా ఇచ్చుట ధన్యత అని చెప్పాడు యేసయ్య. సువార్తల్లో దాన్ని మెన్షన్ చేయకపోతే పౌలుతో రాయించేశాడన్నమాట. పుచ్చుకొనుట కన్నా ఇచ్చుట ధన్యత అని మనం ప్రభువు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోండి అంటాడు. మనం ఎప్పుడు రాని అంతేనమ్మా, ఇంకదా, ఇంకా ఇవి అస్సలు బయటకు తీసే ప్రసక్తే లేదు. హైదరాబాద్లో ఒక ఆయన మనందరూ ఇక్కడి నుంచి దోశ పెడితే 10 కోట్లు ఎట్టి ఇల్లు కనుక్కున్నాడు, ఇల్లు కొనుక్కున్నాడు. అదా దిక్కులేని పేదలను ఆదరించడం అంటే? మా ఊర్లో పాస్టర్ గారు ఉంటారు, 500 మంది సంఘం, మా నాన్న అత్తమని తిడతాడు, నువ్వేట్రా ఆస్తులు అమ్మేసుకుని సేవ చేస్తావు, ఆయన చూడించక, అదిగో అక్కడ 1 ఎకరం పొలం అయిందే, ఇక్కడ 4 సెంట్లు భూమి అయిందే, రోడ్డు పక్కన సైట్ అయిందే, నాకెంత బాధ వేస్తుందో. ప్రభు ఏమన్నాడు, మీ సిరి చేత ఆత్మల్ని సంపాదించుకోండి. హల్లెలూయా. దాన్ని ఖర్చు పెట్టు పరిచర్యకి, భేదలు ఖర్చు పెట్టు. మీ చర్చ ఎవరన్నా అలాంటి అనాథ పిల్లల్ని చేరదీసిందా? మాది చాలా పేద సంఘం, చాలా పేద సంఘం, చిన్నది. పల్లెటూరులో సోదరులు వచ్చారు, చాలా పల్లెటూరు. ప్రభు కృపల్లో చర్చి కట్టుకున్నాం. 4 నలుగురు పిల్లల్ని, తుని వాళ్ళది పిల్లలు, తల్లి పోయినోళ్ళు, తండ్రి పోయినోళ్ళు, తల్లి తండ్రి పోయి అమ్మమ్మ దగ్గర నాన్నమ్మ దగ్గరగా పెరిగే పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రభు నమ్ముకున్నారా లేదా అనేది సెకండ్ విషయం, వాళ్ళ మనుషులా కాదా, వాళ్ళు అవసరంలో ఉన్నారా లేదా అది చూడు. అవసరం ఉన్నారు. 4 పిల్లలకి సపోర్ట్ చేస్తూ ఉన్నాం ప్రతి నెల, వాళ్ళని చదివించడం, వాళ్ళ మందులకి ఇవ్వడం. ప్రభు కృప చెప్పన ఆ 4 కుటుంబాల్లో 3 కుటుంబాలు వేసే నమ్ముకున్నాయి. స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. ఇంకా మన ప్రాణం పోయినా పర్లేదండి, మన ప్రాణం పోయినా పర్లేదు. కొవ్వ తారిపోయేటప్పుడు అర్జెంట్గా మనం తీసి ఇంకో కొవ్వత్తు వెలిగిస్తాం. మన ఉద్దేశం ఏంటో తెలుసా? ఇది పోయేటప్పుడు ఒకదాన్ని వెలిగిస్తే చాలు, ఇది పోయినది ఉంటుంది. నువ్వు పోయేటప్పటికి ఒక్కరిని వెలిగించు చాలు, నువ్వు పోయినా వెలుగు లోకంలో ఉంటుంది. హల్లెలూయా. అబ్బే దానికోసం కష్టపడేవాళ్ళు ఎవరు? తీయాలంటే ఎంత కష్టం. యేసయ్య ఒక మాట అన్నాడు, ఏంటంటే, మనుష్య కుమారుడు మహిమగల సింహాసనం మీద కూర్చుని పోని నేను అనుకుందాం, సింహాసనం అనుకుందాం, గొర్రెల్లోంచి మేకలను వేరు చేసేటప్పుడు నీ నుదుటి బొట్టు ఉందా లేదా, నీ ఒంటి మీద బంగారం ఉందా లేదా, నువ్వు ఎంత సంపాదించావు, ఎన్ని ఆత్మలు సంపాదించి, ఇది అంతా చూడకుండా
ఆయన ఏం చూశాడో తెలుసా? బ్యాచ్ని నాకు ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టినోళ్ళు, బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చినోళ్ళు, దాహం అయినప్పుడు దాహం తీర్చినోళ్ళు, రోగిగా ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు, శ్రమలో ఉన్నప్పుడు నన్ను ఆదరించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ పక్కకు వచ్చేయండి అన్నాడు. ఇలా ఆదరించిన వాళ్ళందరూ ఈ పక్కన ఉన్నారు. ఆస్తులు పోగేసుకునే బ్యాచ్ అంతా పోయింది మేకల్లోకి. ప్రభువా, నేను 10,000 మంది సంఘం కట్టాను కదా, ఉండు, నీ దగ్గరకు వస్తా, నీకు ఇంకా పెద్ద నరకం ఉంది నీకు. ప్రభువా, నేను ప్రభువా ఆస్తి కొనుక్కుని నువ్వు నన్ను దీవించావని కృతజ్ఞత కొడుకు పెట్టాను కదా, నీకు ఆస్తి ఎవరిచ్చారు రా బాబు, నువ్వు ఖర్చు పెట్టమని ఇచ్చాను నీకు, నేను నువ్వు ఖర్చు చేసామని ఇచ్చాను, ప్రజల్ని ఆదరించమని ఇచ్చాను, నేను దాచుకోమని దోచుకోమని ఇవ్వలేదు కదా. ఎంతమంది ఉన్నాం మనలో, ఎంతమంది ఉన్నాం మనలో, 2 రోజుల కోసం, 4 రోజుల కోసం, 6 నెలల కోసం బియ్యం దాసేద్దీమే. యేసు ప్రభు చెవిలోకి వచ్చి అంటాడు, రేపటి గురించి ఆలోచించకమ్మా, ప్రభు నేను 6 నెలలు దాటిపోయాను, ఇప్పుడు 6 నెలలు రావాలి వెనక్కి, నువ్వు 180 రోజులు రావాలి వెనక్కి, ఎంత దూరం పోయావు, రేపటి దాకా వెళ్ళకరా బాబు అంటే 180 రోజులు దూరం పోయావు, ఇంకా దూరం పోతాం. పిల్లవాడు పుట్టగానే వీడి పేరు మీద ఒక 5 లక్షలు ఎత్తే వీడు ఎదిగిన తర్వాత పనిచేస్తే ఎన్ని సంవత్సరాలు పోయి చూడండి వెదరికి. ఏసై రేపు దాకా వెళ్ళకయ్యా, నేను చూసుకుంటాగా. నువ్వేంటో తెలుసా? ఏమండి, అమ్మాయి పుట్టింది, మరి భోజనాలు అయ్యి కాబట్టి మీరేమో సేవ ఖర్చు పెట్టేస్తారండి, పక్కది ఏం డబ్బులు. యేసు ప్రభు లేడు మన దగ్గర, యేసు ప్రభు రాడు మన దగ్గరికి అసలు. ఎందరు తమ చేతిలోంచి తీసిస్తారో, ఏమన్నాడు, దాహం అయినప్పుడు నీళ్ళు ఇస్తాం. ఎప్పుడైనా మీ చచ్చిపేరిట చలివేంద్రం లాంటివి ఏమైనా పెట్టారమ్మా ఎవరైనా? బాబు అబ్బే, అందుకే మనం మేకల్లో ఉంటాం, మనం గొర్రెలు ఎందుకున్నావు తెలుసా? దామైనోడికి నీళ్ళు ఇచ్చినాడు, పరలోకం తీసిపోతానన్నాడు యేసు ప్రభు. మనం పరలోకానికి అస్సలు రాము, అందుకే అలాంటి పెట్ట ఎవడన్నా పెడితే వెళ్ళి తాగి సూపర్ తమ్ముడు అంటాం. బట్టలు ఇస్తావా అబ్బే? ఒకవేళ బట్టలు ఇస్తే ఫేస్బుక్లో నీ ఫోటో ఇస్తే కానీ బట్టలు ఇవ్వను, చేరిస్తే ఫేస్బుక్లో వాట్సాప్లో వెనక్కి తిప్పి ఎదరు తిప్పి నీ గురించి కొట్టకపోతే అస్సలు నీ చేతిలో బయటికి బట్టలు రావు. ఇది కాదు క్రిస్టియానిటీ. క్రైస్తవ్యం అంటే ఇచ్చుట. నువ్వు ఇచ్చే కొద్ది ప్రభు నిన్ను దీవిస్తాడు, ఇచ్చే కొద్ది ప్రభు నిన్ను పరలోకం తీసుకుపోతాడు. మనం దత్త తీసుకుందాం కొంతమంది అనాథ పిల్లల్ని, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి మేము ప్రతి నెల సపోర్ట్ చేస్తాం. బీద విద్యార్థులు ఉన్నారు, స్కూల్లో పుస్తకాలు ఉంటాం. గవర్నమెంట్ స్కూల్కి పో, ఒకసారి తెరవగానే నోటు బుక్ లేని పిల్లలు ఎంతమంది ఉంటారు, పని మనుషుల పిల్లలు చదువుతారు. అందులో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంవత్సరం సరిపడిన పుస్తకాలు కొని ప్రభు చూస్తారు పరలోకం నుంచి. ఫోటోలు కానీ తీసిపెట్టావు కనుక పోతే నీ ప్రతిఫలం అంట. నీ కుడి చేతితో ఇస్తే ఎడం చేతికి తెలియద్దు అన్నారు చెప్పాడు ప్రభు. మనం బోరాల్లో ఎందుకు వేసుకోడు? ప్రభు చెప్తున్నాడు, సహాయము చెయ్యని తరం వస్తుంది, తాము పొందిన దీవెన ఇతరులకు పంచని తరం ఒకటి వస్తుంది. అప్పుడు నేను ప్రభు నేను వచ్చేస్తాను ఈ లోకానికి. మనమందరం ఆ తరంలో ఉన్నాం, లోకమంతా తరంలో ఉంది. విదేశాలు ఇచ్చే పరిస్థితిలో లేరు, ఇంకా స్వదేశాలు ఇచ్చే పరిస్థితిలో లేవు. మనమందరం దాచుకుని అందరికి చెప్తాం, పక్కోడికి సహాయం చేయి. నువ్వంటావు పక్కోడితో, పక్కోడికి సహాయం చేయి. ఆడంటాడు పక్కోడితో, పక్కోడికి సహాయం చేయి. ఎవడ సహాయం చేసింది ఇక్కడ? నీలోనైనా ఈ మార్పు వచ్చునుగాక, ఆమెన్. మనలోనైనా ప్రభు కోరుకున్న మార్పు వచ్చునుగాక, ఆమెన్. నిజంగా సొదొమ గొమొర్రా దినాల్లో మనమున్నాం. మనం మార్పు చెంది ప్రభు రాకడకు మనం సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రేపటి దినం సొసైటీ ఎలా ఉంటుందో ఈరోజు చెప్పాడు ప్రభువు. రేపటి దినం టెక్నాలజీ ఎలాంటి మార్పులు చెందుతుంది, ప్రకృతిలో ఎలాంటి మార్పులు చెందుతాయి, వాటన్నిటి గురించి మనం ధ్యానిద్దాం. కొంచెం త్వరగా రావడానికి ప్రయత్నించండి, నాకు కొంచెం త్వరగా ఇవ్వడానికి ప్రయత్నించండి. మనం మరికొన్ని విషయాలు తెలుసుకుని ప్రభు రాకడానికి సిద్ధపడదాం. హల్లెలూయా.